గుడ్ ఈవినింగ్. సూర్య ఇంటర్నేషనల్ ప్రజెంట్స్ టీవీ 5 ఆర్కిటెక్చర్ అండ్ ఇంటీరియర్ డిజైన్ అవార్డ్స్ పవర్డ్ బై ఐఎన్ఆ ఇన్ఫ్రా కర్టన్ రైజర్ షోకి విచ్చేసిన వారికి, అలాగే టీవీ 5 ప్రేక్షక మహాశయులందరికీ స్వాగతం. నాగరికత మొదలైన నాటి నుంచి మానవుడు కొండ గుహల్లోంచి ఆధునిక ఆవాసాలకు చేరేందుకు కొన్ని వేల సంవత్సరాలు పట్టింది. బహుశా మానవుడు తనంతట తానుగా నేర్చుకున్న మొట్టమొదటి వృత్తి ఆర్కిటెక్చర్. ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కిటెక్చర్ బివి దోషి గారు చెప్పినట్లు, ఆర్కిటెక్చర్ ఈజ్ ఏ మదర్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అన్న మాటల్లో ఎంతో అర్థం ఉంది. శూన్యంగా ఉన్న ఈ విశ్వాన్ని సుందర కట్టడాలతో, వివిధ ఆకృతులతో నింపినా నింపుతున్న ఘనత ఆర్కిటెక్ట్స్ అలాగే డిజైనర్సే. ఒక సొసైటీ ఏ విధంగా పరివర్తన చెందిందో తెలుసుకోవాలంటే ఆ ప్రాంతపు ఆర్కిటెక్చర్లో వచ్చిన మార్పులు చూస్తే చాలు, గతం మొత్తం అర్థమవుతుంది. సో ఆర్కిటెక్చర్కు, డిజైన్కు మన జీవితాల్లో ఇంతటి ప్రాధాన్యం ఉంది కాబట్టే తెలుగువారి అభిమాన న్యూస్ ఛానల్ టీవీ 5 ఎక్స్క్లూజివ్గా అవార్డ్స్ ఫర్ ఆర్కిటెక్ట్స్ అండ్ డిజైనర్స్ ఈవెంట్కు శ్రీకారం చుట్టింది. టీవీ 5 2 ఏళ్లకోసారి నిర్వహించే బిజినెస్ లీడర్ అవార్డ్స్కి తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆర్కిటెక్ట్స్, ఇంటీరియర్ డిజైనర్స్ ప్రతిభను గుర్తించి సత్కరించడమే మా ఈ తాజా అవార్డ్స్ ఈవెంట్ ముఖ్య ఉద్దేశ్యం. ఈ మహోజ్వల కార్యక్రమానికి అంకురార్పణ మీ అందరి సమక్షంలో జరుగుతోంది ఈ కర్టెన్ రైజర్ రూపంలో. సో ఇక ఆర్కిటెక్ట్స్కి, డిజైనర్స్కి అవార్డ్స్ అన్న ఆలోచనకి బీజం పడింది ఈ ఏడాది ఫిబ్రవరిలో విజయవాడలో జరిగిన అమరావతి డిజైన్ ఫెస్టివల్ వేదిక దగ్గర. ఏడిఎఫ్ సృష్టికర్త పవన్ సూర్యదేవర ఈ ఆలోచనకు స్ఫూర్తి ప్రదాత. అందుకే ముందుగా పవన్కి ధన్యవాదాలు. అలాగే మా ఆలోచనకి అడుగడుగున ప్రోత్సాహంగా నిలిచి, నేనున్నాను పదండి అంటూ ఆర్థిక మద్దతు పలికినా పలుకుతున్న సూర్య ఇంటర్నేషనల్ అధినేత పెండ్యాల హరినాథ్ బాబు గారికి, మరొక ప్రధాన స్పాన్సర్ ఐఎన్ఆ ఇన్ఫ్రా ప్రమోటర్ పురాలశెట్టి శ్రీధర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక నా చిరాకులు పరాకులు అన్నింటినీ భరిస్తూ వెబ్సైట్ రూపకల్పన నుంచి అన్ని రకాల ఆపరేషనల్ సపోర్ట్స్ అందిస్తున్న మల్లికార్జున పవాస్కర్, ఈ నలుగురు మా ఈ కార్యక్రమానికి నాలుగు మూల స్తంభాలు. ఇక టీవీ 5 ఆర్కిటెక్చర్ అండ్ ఇంటీరియర్ డిజైనర్ అవార్డ్స్ ఈవెంట్ కార్యక్రమాన్ని ఆవిష్కరించేందుకు మా చీఫ్ గెస్ట్ అందరినీ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ముందుగా శ్రీ ఎన్విఎస్ రెడ్డి గారు, హైదరాబాద్ మెట్రో రైల్ ఎండి, వారిని మా ప్రధాన అతిథిగా ఈ సాయంత్రం స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే శ్రీమతి కవిత దర్యానిరావు గారు, షీఈస్ వైస్ ఛాన్సలర్ జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్, వారిని కూడా వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే శ్రీ జేఏ చౌదరి గారు, ఎక్స్ ఐటీ అడ్వైజర్ టు ఏపీ గవర్నమెంట్, అలాగే ఐటీ పరిశ్రమ నిర్మాత తెలుగు రాష్ట్రాల్లో, వారిని కూడా సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అండ్ ఐ రిక్వెస్ట్ శ్రీ హరినాథ్ బాబు, ప్రమోటర్ సూర్య ఇంటర్నేషనల్ గ్రూప్, వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అండ్ రిక్వెస్ట్ పవన్ సూర్యదేవర, ప్రమోటర్ క్లార్క్ లాయిడ్ ఆర్కిటెక్ట్స్, వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే స్మిత గారు జాయిన్ అవుతారు కొద్దిసేపట్లో. ఈ రిక్వెస్ట్ అవర్ ఆనరబుల్ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారు అంటుంది. స్టేజ్ ఆల్రెడీ స్టేజ్ మీదకి వచ్చేసారు సార్, ప్లీజ్ బీ సీటెడ్ సార్. యా, అండ్ ఆ రిక్వెస్ట్ శ్రీ శ్రీనివాస్ గారు, చైర్మన్ వైష్ణవి కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్, వారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. ఐ రిక్వెస్ట్ శ్రీ సి శేఖరెడ్డి గారు, చైర్మన్ సిఐ గ్రీన్ బిజినెస్ కౌన్సిల్ ఆన్ టు ది డయస్. థ్యాంక్ యూ సార్. సో ఇందాకే మనం అనుకున్నాం ఆర్కిటెక్చర్ డిజైన్ సంబంధించిన ప్రాధాన్యత ఎంతటిదో, మన జీవితాలను ఎంతగా ప్రభావితం చేస్తున్నాయో ఒకసారి మాట్లాడుకున్నాం. సో ఇప్పటిక ఈ అంశానికి సంబంధించి ఒక లఘు చిత్రాన్ని, ఆడియో విజువల్ లఘు చిత్రాన్ని ఇప్పుడు ఒకసారి చూద్దాం. అందమే ఆనందం అన్న సినీ కవి మాటలకు అక్షర శిల్పులు ఎవరయ్యా అంటే ఆర్కిటెక్ట్స్, ఇంటీరియర్ డిజైనర్లే. ఒక కళాకారుడు, ఒక దివ్య దృష్టి కలిగిన వ్యక్తి, ఒక సాంకేతిక నిపుణుడు,
ఇన్ని మహోన్నత లక్షణాలు కలగలిపితే తయారయ్యే నిపుణులు ఆర్కిటెక్ట్స్ అయితే సౌందర్య పిపాస, ప్రయోగ సాహసం, అభిరుచి, ఊహాశక్తి తదితర ఉన్నత లక్షణాల సమ్మిళితులే ఇంటీరియర్ డిజైనర్స్. ఈ ఆధునిక యుగంలో మన నగరాలు పట్టణాలు నానాటికి అందాల ఆవాసాలుగా రూపుదిద్దుకుంటున్నాయి అంటే ఈ రెండు రంగాలకు చెందిన ప్రొఫెషనల్స్ దే ఆ ఘనత. ఒక మోడర్నిస్ట్, నేచురలిస్ట్, ఎన్విరాన్మెంటలిస్ట్, హ్యూమనిస్ట్, ఎకాలజిస్ట్, అదేవిధంగా ఎకనామిస్ట్, ఇందరు మహానుభావుల కలబోతే ప్రపంచంలోనే అత్యుత్తమ ఆర్కిటెక్ట్గా ఎంపికైన గ్లెన్ మర్కుట్ అని అంతర్జాతీయ మీడియా మర్కుట్ని కీర్తించింది. ఒక ఆర్కిటెక్ట్గా రాణించాలంటే ఇన్ని అంశాలు మిళితం కావలసిందే అని మర్కుట్ వంటి మహాశయులు నిరూపించారు. ఆస్ట్రేలియన్ ఆర్కిటెక్ట్ మర్కుట్ మాత్రమే కాదు, డేనిష్ ఆర్కిటెక్ట్ జాన్ ఓబర్గ్, స్విస్ ఆర్కిటెక్ట్ పీటర్ జూంథర్, ఇటాలియన్ ఆర్కిటెక్ట్ రెంజో పియానో వంటి వారెందరో విశ్వవిఖ్యాత కట్టడాలను ఈ ప్రపంచానికి అందించి కారణజన్ములు కాగలిగారు. ఇక ప్రపంచ ప్రఖ్యాత ఆర్కిటెక్చర్ ని సృష్టించడంలో మన దేశము ఏమాత్రం తీసిపోలేదు అనడానికి అద్భుత్ కన్విందే బృందా సోమయ, దేవి దోషి, హఫీజ్ కాంట్రాక్టర్, నారీ గాంధీ వంటి వారెందరో తార్కాణం. ఇంద్రజాల లోకాలుగా మన కలల సౌధాలకు ఆకృతినిచ్చే ఇంటీరియర్ డిజైన్లో మనీత్ రస్తోగి, గౌరీ ఖాన్, ట్వింకిల్ ఖన్నా తదితర సెలబ్రిటీస్తో సహా పలువురు డిజైనర్స్ అందాల సౌధాలకు సొబగులద్ది గుబాళింపజేస్తున్నారు. అయితే ఎంతటి నైపుణ్యం, కళాపిపాస ఉన్నప్పటికీ మన దేశంలో ఆర్కిటెక్ట్స్, డిజైనర్స్ ప్రతిభకి సముచిత సత్కారం, గౌరవం దక్కడం లేదన్నది అక్షర సత్యం. సినీ రంగం, స్పోర్ట్స్, మెడిసిన్, లా ప్రాక్టీస్ తదితర రంగాలతో పోలిస్తే ఈ రెండు రంగాలకు సమున్నత స్థానం దక్కడం లేదనే చెప్పాలి. ఆర్కిటెక్టుల ఆపసోపాలకు, డిజైనర్ల దినసరి శ్రమకు వెలకట్టే షరాబులకు కొదవలేనప్పటికీ వారికి సముచిత సత్కారాలిచ్చే వేదికలే కరువయ్యాయి. అందుకే తెలుగునాట విధ్వంసక వీరుల విజృంభణ పతాక స్థాయికి చేరి డిజైన్ యోధుల, నిర్మాణ ప్రదాతల ప్రాభవం కొడిగట్టరాదు అన్న మహోద్దేశంతో ఆర్కిటెక్చర్, ఇంటీరియర్ డిజైన్ రంగాల్లో ప్రతిభావంతులకు పట్టం కట్టే ప్రయత్నానికి నడుం బిగించింది తెలుగువారి అభిమాన న్యూస్ ఛానల్ టీవీ ఫైవ్. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, అమరావతి, విశాఖపట్నం, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్, తిరుపతి పట్టణాల్లో శోభాయమానంగా విరాజిల్లుతోన్న నిర్మాణాలకు అందుకు కారకులైన డిజైనర్లను గుర్తించి విజేతలను ఎంపిక చేయమన్నారు మా జ్యూరీ సభ్యులు. ఈ బృహత్ ప్రయత్నంలో మాకు మద్దతుగా నిలిచి అడుగడుగునా చేయూతనందిస్తోన్న వదాన్యులు సూర్యా ఇంటర్నేషనల్ అధినేత పెండ్యాల హరినాథ్ బాబు గారికి, క్లాక్స్ అండ్ లాయిడ్ ప్రమోటర్ ఆర్కిటెక్ట్ పవన్ సూర్యదేవర గారికి, ఐఎన్ఆర్ ఇన్ఫ్రా అధినేత పురాల శెట్టి శ్రీధర్ గారికి, ఆర్కిటెక్ట్ మల్లికార్జున్ పవాస్కర్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా అడిగిందే తడవుగా జ్యూరీ సభ్యులుగా ఉండేందుకు సహృదయంతో అంగీకరించిన IIIT ప్రెసిడెంట్ ఆర్కిటెక్ట్ జబీన్ జకారియాస్ గారు, ప్రఖ్యాత డిజైనర్ గాయత్రి శెట్టి గారు, ఆర్కిటెక్ట్ వివి రావు గారు, ఇంజనీర్ రవీంద్ర అంచూరి గారు, ఎన్ఐటి వరంగల్ డైరెక్టర్ రమణ్ రావు గారు, ఆర్వి నిర్మాణ్ అధినేత రామచంద్రారెడ్డి గారు, ప్రముఖ సింగర్ విమన్ ఎంటర్ప్రెన్యూర్ స్మిత గారికి పేరు పేరున కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తోంది టీవీ ఫైవ్. టీవీ ఫైవ్ ఆర్కిటెక్చర్ అండ్ ఇంటీరియర్ డిజైన్ అవార్డుల వేడుకను ప్రతి ఏటా నిర్వహించేందుకు అందరి సహాయ సహకారాలను అభ్యర్థిస్తున్నాం. TV5 salutes the design heroes and heroines of Andhra Pradesh and Telangana.
So that's a short film on TV5 Architecture and Interior Design Awards. Now I request Shri, alage manato join ayaru vedika meeda Smita garu, she is one of our jury members. Thank you Smita garu for making it to this event this evening. Alage ento mandi Athirada Maharadulu industry ki chendina varu ikkada maa aahvanani manninchi vichesaru Hyderabad nunchi, alage Andhra Pradesh nunchi kuda MS Rao garu vacharu, ayana Naredco Andhra Pradesh pratinidhiga. అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. సో ఐ నౌ రిక్వెస్ట్ శ్రీ ఎన్విఎస్ రెడ్డి గారు అవర్ చీఫ్ గెస్ట్ అండ్ శ్రీ జయ చౌదరి గారు టు కమ్ ఆన్ టు ది టు వేర్ ఐఎమ్ స్టాండింగ్ నౌ అండ్ మా లోగోని TV5 ఆర్కిటెక్చర్ అండ్ ఇంటీరియర్ డిజైన్ అవార్డ్స్ లోగోని ఆవిష్కరించాల్సిందిగా అభ్యర్థిస్తున్నాం. అలాగే మా చైర్మన్ గారిని కూడా ఇక్కడ విచ్చేసి మా లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం సార్. సార్ ఇక్కడ జస్ట్ సింబాలిక్ క్లిక్ ఆఫ్ ఎ బటన్ సార్. ఎస్ సో ఐ థ్యాంక్ శ్రీ ఎన్విఎస్ రెడ్డి గారు, శ్రీ జయ చౌదరి గారు అండ్ అవర్ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారు ఫర్ లాంచింగ్ ది లోగో. ఐ నౌ రిక్వెస్ట్ మేడం కవిత దర్యానిరావు గారు, అలాగే శేఖర్ రెడ్డి గారు అండ్ స్మిత గారు టు లాంచ్ ది వెబ్సైట్ ఫర్ దిస్ ఆర్కిటెక్చర్ అండ్ ఇంటీరియర్ డిజైన్ అవార్డ్స్. ప్లీజ్ మేడం. Malika. Yeah. Yeah. Ready. సో అది www.tv5awards.com ఈ వెబ్సైట్ క్లిక్ చేస్తే ఆర్కిటెక్ట్స్ అలాగే ఇంటీరియర్ డిజైనర్స్ అందరూ కూడా తమ తమ నామినేషన్స్ పంపుకోవడానికి అవసరమైన పూర్తి సమాచారాన్ని ఒక కాంప్రహెన్సివ్ పోర్టల్ని రెడీ చేసి లాంచ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ మేడమ్స్, అలాగే శేఖర్ రెడ్డి గారు. చిన్న బ్రేక్ తీసుకున్నాం, బ్రేక్ తర్వాత మన చీఫ్ గెస్ట్ అందరూ ఏం చెప్పబోతున్నారు ఈ అవార్డ్స్ ఈవెంట్ గురించి చూద్దాం. సూర్య ఇంటర్నేషనల్ సమర్పిస్తున్న TV5 ఆర్కిటెక్చర్ అండ్ ఇంటీరియర్ డిజైన్ అవార్డ్స్ 2019 పవర్డ్ బై ఐఎన్ఐ ఇన్ఫ్రా కర్టెన్ రైజర్ కార్యక్రమంలో ప్రస్తుతం మనం ఉన్నాం. మాతో జాయిన్ అయ్యారు క్రెడై హైదరాబాద్ అధ్యక్షులు శ్రీ రామకృష్ణారావు గారు, అలాగే రామ్కి ఇన్ఫ్రా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ గౌతమ్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. అలాగే ఎంతోమంది అతిరద మహారథుల మధ్య ఈ సంబరం జరుగుతోంది ప్రస్తుతం కర్టెన్ రైజర్ కార్యక్రమం. మనతో ఉన్నారు శ్రీ చలపతిరావు గారు, ట్రెడా ప్రెసిడెంట్ సునీల్ రెడ్డి గారు, ట్రెడా సెక్రటరీ శాంసన్ ఆర్థర్ నైట్ ఫ్రాంక్ బ్రాంచ్ డైరెక్టర్ వినీపాత్ర గారు, ఎక్స్సీఈఓ ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ, అలాగే శ్రీ ఎంఎస్ రావు గారు నరెడ్కో, పద్మా సోమిరెడ్డి గారు ఇంటీరియర్ డిజైనర్ డివైన్ డిజైన్స్ ఫౌండర్, కల్పనా రమేష్ గారు ఇంటీరియర్ ఆర్కిటెక్ట్ కావా డిజైన్ స్టూడియో ఫౌండర్, అలాగే శ్రీమతి శ్వేత బాలసూరామణి గారు క్రియేటివ్ హెడ్ విస్తార్ అసోసియేట్స్, ఆర్తి హోరా గారు షీల్ హార్డ్వేర్ డైరెక్టర్, భార్గవి గారు ఆర్ట్ క్యూరేటర్, అలాగే
ఆర్కిటెక్ట్ శివ్ లీలానంద్ గారు, పీసీఎస్ సెక్యూరిటీస్ నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు, ఇంకా మరి ఎందరో అతిరథ మహారథులు అందరూ జాయిన్ అయ్యారు మాతో. అందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు. సార్ ఎన్వీఎస్ రెడ్డి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్. హైదరాబాద్ మెట్రో ప్రతి నిత్యం సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. సో పెళ్ళైన తర్వాత నార్మల్గా కొత్తగా దంపతులు వస్తే సన్మానం చేస్తాం కదా, అలా మీకు చిరు సత్కారం సార్. నవ్ ఐ రిక్వెస్ట్ శ్రీ జయ చౌదరి గారు అండ్ అవర్ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారు టు ఫెలిసిటేట్ శ్రీ ఎన్వీఎస్ రెడ్డి గారు ఆన్ సక్సెస్ఫుల్లీ లాంచింగ్ ది మెట్రో ప్రాజెక్ట్. మెట్రో లాంచ్ తర్వాత మా స్టూడియోకి ఇదే కదా సార్ ఫస్ట్ టైం. ఓకే రైట్. సో స్టూడియోకి మొదటిసారిగా వచ్చేసారు, అవార్డ్స్ ప్రోగ్రామ్కి వచ్చారు కానీ. సో కంగ్రాచులేషన్స్ సార్. ఇవాళే మీ మెట్రో రైల్ ట్వీట్ చూసాం, దట్ 595 రోజుల్లో 8 కోట్ల ప్రయాణికులు ఈ 595 రోజుల్లో ప్రయాణించారన్న ఒక శుభవార్త చూసాం. సో ఇట్స్ ఎ గుడ్ న్యూస్ ఫర్ ది హైదరాబాదీస్ అండ్ సెకండ్ లార్జెస్ట్ ఆపరేషనల్ మెట్రో నెట్వర్క్ ఆఫ్టర్ ఢిల్లీ. రోజుకి 3 లక్షలకు పైగా ప్రయాణికుల్ని వాళ్ళ గమ్యస్థానాలకి చేరవేస్తున్నందుకు మా ప్రయాణికులందరి తరఫున కృతజ్ఞతలు, హైదరాబాదీలందరి తరఫున. అయితే చాలా ఇష్యూస్ ఉన్నాయి సార్, ల్యాక్ ఆఫ్ పార్కింగ్ స్పేసెస్ కావచ్చు, అలాగే పూర్ ఫ్రీక్వెన్సీ కావచ్చు, పీక్ అవర్ రష్ని తట్టుకోలేకపోతుంది మెట్రో, అండ్ హై ప్రైసెస్ ఆఫ్ టికెట్స్, ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి. వీటన్నిటిని ఎలా సార్ట్అవుట్ చేద్దాం అనుకుంటున్నారు, మా ఆర్కిటెక్ట్స్ అండ్ ఇంటీరియర్ డిజైనర్స్కి ఎటువంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. మీ అందరికీ తెలుసు హైదరాబాద్ మెట్రో రైల్ అనేటువంటి వినూత్నమైనటువంటి ప్రాజెక్ట్ అన్నమాట. ప్రపంచంలో 200 మెట్రోలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వ ధనంతో, అంటే ట్యాక్స్ పేయర్ మనీతో కట్టినటువంటి ప్రాజెక్టులు ఇవి. అట్లా కాకుండా ఇక్కడ మనం కట్టింది ఏమిటంటే ప్రజాధనంతో కాకుండా ఒక ప్రైవేట్ ఇన్వెస్టర్ చేత కట్టించడం జరిగిందనమాట. ప్రపంచంలో ఉన్న మేధావులంతా కొట్టిపాటేసిన ప్రాజెక్ట్ ఇది. దే సెడ్ ఇట్స్ ఇంపాసిబుల్. ఓకే, ప్రపంచంలో ఎక్కడ అభివృద్ధి చెందిన దేశాల్లోనే జరగలేదు అన్నది అనమాట. సో అది మనం దృష్టిలో ఉంచుకోవాలి. ఇక్కడ మెయిన్ ప్రాజెక్ట్ కాస్ట్ దాదాపు 20,000 కోట్లు ఈ ప్రాజెక్ట్ మీద ఖర్చు పెట్టడం జరిగింది. అందులో మెయిన్ రైల్ సిస్టమ్ ప్రాజెక్ట్ కాస్ట్ 14,132 కోట్లు అనమాట. అందులో 90% ఎల్ఎన్టీ వారంతటి వారు ఈక్విటీగాను తర్వాత డెట్ తీసుకుని చేయడం జరిగిందనమాట. సో దాంతో రేట్లు ఆటోమేటికల్లీ, కానీ ఒక్కటి, అన్ని మెట్రోలు కూడా భారతదేశంలో ఇదే రేట్లు ఫాలో అవుతున్నారు అనమాట. ప్రభుత్వ మెట్రోలు కూడా ఇదే రేట్ ఫాలో అవుతున్నారు. సో టికెట్స్ అనేది తర్వాత ఆఫ్ స్కేల్ తర్వాత స్లోగా వస్తాయి, డెఫినెట్గా తగ్గుతాయి అనమాట. అదొకటండి. పార్కింగ్ అంటున్నారు, పార్కింగ్ అన్ని చోట్ల కూడా మేము ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రాక్టికల్లీ నేను ఐ విల్ షో యూ ప్లేసెస్ ఇన్ మా మెట్రో స్టేషన్స్ పక్కనే, దర్ యాక్చువల్లీ హాఫ్ ఎంప్టీ. సో ప్లస్ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ కూడా మేము చేయబోతా ఉన్నాం అని చేస్తాం అనమాట. ఇంకా ఫ్రీక్వెన్సీ అనేది జస్ట్ బిగినింగ్, ఇది మొత్తం మెట్రో స్టార్ట్ అయితే ఏదో ఒక 1.5 ఇయర్స్ క్రితం స్టార్ట్ అయింది. రెండు అంశాలు మేమందరం ఇంట్రెస్టింగ్గా చెప్తాం సార్, చెప్తాను కారిడార్ 2 గురించి. ష్యూర్ ష్యూర్ ఐల్ టెల్ యూ. సో ఇప్పుడు మనం మెయిన్ హైటెక్ సిటీకి వెళ్ళేది చాలా రష్ ఉంటుంది నాకు తెలుసు అది. అయితే ఇప్పుడు ఏంటంటే అది ట్విన్ సింగిల్ లైన్ సిస్టంలో వర్క్ చేస్తున్నాము, ఎందుకంటే ఇంకా కొంత వర్క్ ఉందన్నమాట. ఇంకొక జస్ట్ ఒక 10-15 రోజులు అయిపోతుంది అది. తర్వాత అప్పుడు అంటే నార్మల్ వర్కింగ్ తీసుకొస్తాం అనమాట. నార్మల్ వర్కింగ్ తీసుకొస్తే మనకి ఎంత ఫ్రీక్వెన్సీ కావాలంటే అంత ఫ్రీక్వెన్సీ పెట్టుకోవచ్చు. అంటే మనం యాక్చువల్గా డిజైన్ చేసింది ఎవ్రీ 1.5 మినిట్ వర్కింగ్ రన్ ట్రైన్, 90 సెకండ్కి ఒక ట్రైన్ రన్ చేయొచ్చు అనమాట. సో డిమాండ్ బట్టి 5 నిమిషాలు లేదా 3 నిమిషాలు లేదా 2 నిమిషాలు ఫ్రీక్వెన్సీలో చేసుకుంటాము, ఆ ప్రాబ్లమ్ సార్ట్అవుట్ అవుతుంది. తర్వాత మనం చేసేటది జస్ట్ ద బిగినింగ్, ఇంకా అది పాపులర్ అవుతుంది, ఇంకా అనేకమైన పనులు చేయవలసి అనమాట చేస్తాం. ఇక ఆర్కిటెక్చర్ గురించి మీరు అడిగారు కాబట్టి, ఆర్కిటెక్చర్ డిజైన్ అంటే నాకు చాలా ఇంపార్టెన్స్ అనమాట. నాకు ఇంజనీర్ కదా, నాకు విషయంలో నేను ఇంజనీరింగ్ లాస్ట్ 35 ఇయర్స్ నుంచి, మాకు రైల్వే సర్వీస్లో జాయిన్ అయినప్పటి నుంచి ఇంజనీరింగ్ ట్రైనింగ్ అవడంతో ఆ వికమైన ఇంజనీర్ బై ప్రొఫెషన్ అనమాట. అదర్వైజ్ ఐఎమ్ ఏ ఫైనాన్స్ గై బేసికల్లీ. సో ఇప్పుడు మన అమృతం కురిసిన రాత్రి వేసినటువంటి తిలక్ గారు ఫేమస్ చెప్తారనమాట, నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు అని చెప్పేసి అనమాట. అట్లాగే మా ఇంజనీర్లందరికీ నేను చెప్పేది ఏంటంటే, నా నిర్మాణాలు వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లల్లా ఉండాలని చెప్పేసి, ఐ సెడ్ దట్ బ్యూటిఫుల్ డిజైన్ ఐ వాంట్ అని చెప్పేసి అనమాట. ఇప్పుడు నార్మల్గా ఇది గొప్ప కోసం కాదు, మిగతా మెట్రోలు ఎక్కడైనా చూడండి, ఢిల్లీ కానీ, చెన్నై కానీ, లేకపోతే బెంగళూరు కానీ అనమాట, రొటండ్ అగ్లీ పియర్స్ రౌండ్గా ఉంటాయన్నమాట. అట్లా కాకుండా ఐ సెడ్ దట్ ఐ వాంట్ దట్ బ్యూటిఫుల్ షేప్. యాక్చువల్లీ చాలా కష్టం అది, అంత ఈజీ కాదు అది, దానికి ఒక స్పెషల్ ఫామ్ వర్క్ కావాలన్నమాట, అంత చేసి అలా చేసాను అనమాట. సో అది చాలా ఇంపార్టెంట్ అది. ఇప్పుడు నేను చెప్పేదంటే మీరు ఐ కంగ్రాచులేట్ టీవీ5
దాట్ మీరు ఈ రికగ్నైజ్ చేసి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆది మానవుడి దగ్గర నుంచి కూడా మీరు అన్నట్టుగా ఏంటంటే మనకి సౌందర్య పిపాస అనేటువంటిది మానవ జీవితంలో ఉందన్నమాట. మానవ జీవితంలో ఉంది కనుకే రకరకాల అప్పటి నుంచి కూడా ఏమి తెలియని రోజుల్లో కూడా మన కుడి చిత్రాలు వేసుకున్నట్టుగా వాళ్ళు ఆ గుహల్లోనే బొమ్మలు వేసుకునే స్టేజ్ నుంచి ఎంత రాగలిగాము. మన పల్లెటూరులు చూడండి ఎంత చక్కగా ఉంటాయో, పల్లెటూరులో చూసినట్టు అంత చక్కదనం మన పట్టణాల్లో నగరాల్లో ఎందుకు కనిపించట్లేదని చెప్పేసి మీరు నో డౌట్ యాక్చువల్లీ రెండు మంచి అవార్డ్స్ క్రియేట్ చేశారు. ఒకటి ఆర్కిటెక్ట్స్కి, ఓకే, దట్ ఈస్ ఆర్కిటెక్చర్. రెండోదేమో ఇంటీరియర్ డిజైన్ అనమాట. స్ట్రక్చరల్ ఇంజనీర్స్ కూడా ఉంది సార్. స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ కూడా ఉంది మనం చూసే. సో స్ట్రక్చరల్ దీనితో పాటు నేను నా రిక్వెస్ట్ ఏంటంటే అవసరమైతే మెట్రో తరఫు నేను ఇస్తాను అది, ఓకే. లెట్స్ హ్యావ్ ఎన్ ఎక్స్టర్నల్ డిజైన్ ఆల్సో. అంటే ఇష్టం వచ్చినట్టు మనం చెత్త పాడేస్తూ ఉంటాము, ఇష్టం వచ్చినట్టు మనం ఎవరికి ఇష్టం వచ్చినా వాళ్ళు బిల్డింగ్స్ కట్టుకుంటూ ఉన్నారన్నమాట. మన పల్లెటూరులో ఎంత బ్యూటిఫుల్గా ఒకప్పుడు వాతావరణం ఎంత చక్కగా ఉండేది, ఇప్పుడు పల్లెటూరులు కూడా పాడవుతున్నాయి, అది వేరే విషయం, అది అది కూడా ఖరాబ్ అవుతున్నాయి. అట్లా కాకుండా మనం చక్కటి వాతావరణాన్ని డెవలప్ చేసుకోవాలని ఆర్కిటెక్ట్స్కి ఇంటీరియర్ డిజైనర్స్కి నేను చెప్పేది ఏంటంటే మీరు ప్లీజ్ గివ్ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఫర్ ఫసాడ్ యాజ్ వెల్, ఓకే. ఫసాడ్తో పాటుగా మొత్తం మన స్ట్రీట్స్కేప్ కూడా బ్యూటిఫుల్గా చేసుకుందాము. మన చక్కటి పాదచారుల బాటలు ఉండాలి నగరాల్లో అనమాట. అదే నేను మెట్రో మీరు చూడండి మా మెట్రో స్టేషన్స్లో ఐ వాంట్ టు బ్రింగ్ ద డిఫరెన్స్ ఆల్రెడీ మీరు చూస్తూ ఉన్నారనమాట. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఐ డోంట్ నో హౌ మచ్ టైమ్ యూ హ్యావ్, దాన్ని బట్టి ఇంకా చాలామంది వక్తలు మాట్లాడాలి కాబట్టి మనకు మెయిన్ ఇంపార్టెంట్ సౌందర్య ఆరాధన ఏంటంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. మన సౌందర్య అంటే మన ప్రిమైసెస్ బ్యూటిఫుల్గా ఉంచుకోగలిగితే అది మంచి అడ్వాంటేజ్ అవుతుంది. అదర్వైజ్ సింపుల్ స్ట్రక్చర్స్ ఎవరైనా కడతారు, సింపుల్ స్ట్రక్చర్స్ కాకుండా దానికి ఆ బ్యూటీ తీసుకురావాలి. ఆ బ్యూటీ తీసుకురావడంలో ఆర్కిటెక్ట్స్ యొక్క పాత్ర, డిజైనర్ పాత్ర చాలా ఇంపార్టెంట్. స్టీవ్ జాబ్స్ ఆయన చెప్తాడనమాట, ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఫోన్ మీద, ఐఫోన్ మీద చూడండి బ్యూటిఫుల్ ఆ హాఫ్ ఈటన్ యాపిల్, ఆయన చూడండి ఎంత బ్రిలియంట్ ఐడియా అది దానితో అట్లాగా. సో డిజైన్ హ్యాస్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ అనమాట. ఆ డిజైన్ మనం దాన్ని ఎంకరేజ్ చేయాలి, ఎంకరేజ్ చేస్తే మొత్తం కంప్లీట్ షేపే మారిపోతుంది అనమాట. సో ఈ దీనితోటి మీ టీవీ ఫైవ్కి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అదొకటి, ఐ ఆల్సో కంగ్రాచులేట్ యూ ఆన్ దిస్ బ్యూటిఫుల్ వర్క్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ అనౌన్సింగ్ అన్ అడిషనల్ అవార్డ్ ఫర్ ది ఎక్స్టర్నల్ డిజైన్, నాట్ జస్ట్ ఇంటీరియర్స్. వీ నీడ్ టు ఇన్ఫ్యాక్ట్ మన హైదరాబాద్ మాత్రమే కాదు సార్, వీఆర్ ఇన్వైటింగ్ నామినేషన్స్ ఫ్రమ్ డిఫరెంట్ టౌన్స్ అండ్ సిటీస్. రూరల్ ప్రాంతాలకు ఎందుకు ఇవ్వరు అని అంటే అక్కడ ఒకవేళ ఎవరైనా మంచి డిజైన్స్, మంచి ఆర్కిటెక్చర్ ఉంటే అక్కడ నుంచి కూడా మేము విల్ ఇన్వైట్ నామినేషన్ సార్, నాట్ జస్ట్ దీస్ 8 or 9 సిటీస్. సో నౌ థ్యాంక్ యూ సార్. నౌ ఐ రిక్వెస్ట్ మేడం కవిత గారు టు డెలివర్ హర్ అడ్రస్. మేడం, మీ స్టూడెంట్స్ నుంచి కూడా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి నామినేషన్స్ని. ఇన్ఫ్యాక్ట్ 4 ఐ థింక్ పవన్ 4 ఉన్నాయి కదా, 4 అవార్డ్స్ ఆర్ 4 నామినేటెడ్ అవార్డ్స్. బికాజ్ మళ్ళీ మేము ఇన్వైట్ చేయటము అటు నుంచి జ్యూరీకి చాలా పెద్ద కసరత్ అవుతుంది. అందుకని వీఆర్ రిక్వెస్టింగ్ ది ఇన్స్టిట్యూట్స్ అండ్ యూనివర్సిటీస్ టు నామినేట్ స్టూడెంట్స్ ఫ్రమ్ దర్ ఇన్స్టిట్యూట్స్ అండ్ అవుట్ ఆఫ్ దోస్ విల్ సెలెక్ట్ ది జ్యూరీ విల్ సెలెక్ట్ ది విన్నర్స్. సో ఈ నేపథ్యంలో JNTU ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ నుంచి ఎటువంటి ఇన్నోవేషన్ని, ఎటువంటి స్టార్ట్అప్ ఐడియాస్ని మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ కంటెస్ట్లో పాల్గొనేందుకు? Yeah, thank you so much, Andy. I'm really glad to know that there is an award for students so that they can also come forward with their works and get recognized. Yes, we do have very brilliant students whose work needs to be recognized and given a platform. And it's so nice that TV5 has come forward with ADFI to institute these awards. I think the main contribution of these awards, because they are specialized in Andhra Pradesh and Telangana, it is meant for the architects for these two states. The main contribution is to raise the awareness of architecture and interior design. Meer ippudu cheppinatlu medicine, law, everything people are aware about it. Engineering gurinchi as a profession, as a career to follow, people are very much aware about it. But architecture and design are much less known in society as possible careers for students. In fact, I heard that many parents don't encourage their students to go for fine arts and photography and design related areas. But now the world has expanded, it has become very large. There is a good place and good career opportunities for everybody. So firstly, I think the great contribution of these awards will be to raise the awareness of this as a profession, and also the importance of architecture and interior design and the quality of the environment. There's a saying which is a very old saying by Winston Churchill: first we design our buildings and then the buildings shape us. So this is a very commonly heard thing and we have become sort of immune to it, but actually they influence us much more than we understand how. అంటే అందరు అనుకుంటున్నారు
that the building can only should need only to be beautiful. It should just look good. Kani, that is not the end of the objective of the building. And climatologically, it should be suitable for us. It should be a green building so that we don't increase the carbon footprint. We should not use too much of energy. It should be socially suitable. Whatever are our needs as a group of people who are using it, the levels of privacy that we need, the levels of interaction that we need, it should provide for that. It should be cost appropriate. If somebody wants to have a low income house, he should be able to get it in the in his affordable cost. If somebody is looking at having a much more grand thing, like now our chief minister wants to have a very grand secretariat, he wants to have an iconic building. So that also, so the, what I'm trying to say is that architecture actually has to serve a variety of needs, not only look beautiful. It has to, it plays a number of different roles, and it is very important that people should understand this, because architecture is the mother of all arts. It can elevate the quality of life, it can inspire people, and as Reddy Garu was just saying, it is not only architecture and interior design, also urban design, the public spaces outside, the quality of landscape outside. If you go to any other country, you will find that landscape is there every day as part of your experience. You don't have to go to a park to enjoy the landscape. It is there everywhere around you. So how to make this whole urban experience more interesting for our citizens, that is what we need to understand, and that is the objective of architecture and environmental design. So in fact, we have in different categories, landscaping ki alage urban design ki public places kuda awards unnai madam. Okay. So that's also one of the categories. Right. So thank you, ma'am. I now request Sri Chaudhary gar and our chairman to felicitate Madam Kavita gar. So we have Jay Chaudhary gar with us. Sir, meeru oka strong believer in mentorship. So mano College Connect karyakramamlo we have roamed around 22 colleges and 200 mentors ni supply chesam for about 5000 students. So this mentorship is a permanent mentorship. So alage architecture rangamlo kuda ee mentorship pradhanyata entha varaku undi and ee rangamlo mana entha varaku pani cheyachu. First of all, I would like to congratulate TV5 for a very unique program teeskocharu endukante architects architects interior designers ki రికగ్నేషన్ ఇంతవరకు ఎవరు ఇవ్వలేదు. దే ఆర్ ది యాక్చువల్ క్రియేటర్స్. మనం ఐటీ ఇండస్ట్రీలో మేమంతా టెక్నో కూలీస్ నుంచి వీ వాంట్ టు బికమ్ టెక్నికల్ ఆర్కిటెక్ట్స్ ఇన్ ఐటీ ఇండస్ట్రీ, వేర్ యాజ్ రైట్ ఫ్రమ్ ది డే వన్ ఐ థింక్ ఆర్కిటెక్ట్స్ ఇంటీరియర్ డిజైనర్స్ ది ఆల్వేస్ ఐ మీన్ డిజైన్ ది టాప్ ఆఫ్ ది డిజైన్స్ ఫర్ వేరియస్ బిల్డింగ్స్. మేము యాక్చువల్గా ఐటీ ఇండస్ట్రీకి ఈ ఆర్కిటెక్చర్ ఇంటీరియర్ డిజైన్స్కి చాలా సంబంధం ఉంది. ఎందుకంటే పర్టికులర్ మన భారతదేశంలో నేను ఫస్ట్ హైదరాబాద్కి 89లో వచ్చినప్పుడు ఇక్కడ ఐటీ ఇండస్ట్రీ పెట్టాలంటే బిల్డింగ్స్ కోసం వెతికితే ఎక్కడా దొరకలేదు మంచి బిల్డింగ్స్. ఆవిడ ఉన్న వాటిలో మైత్రివనం అమీర్పేటలో అదొక్కటే ఉన్న వాటిలో కొంచెం మంచి బిల్డింగ్. అలాంటి సిచ్యువేషన్ అంటే దేర్ ఆర్ నో జాబ్ ఆపర్చునిటీస్ ఫర్ ఇంటీరియర్ డిజైనర్స్ కానివ్వండి, తర్వాత ఆర్కిటెక్చర్ ప్రొఫెషన్స్ చదివే వాళ్ళకి కానీ ఇక్కడ అసలు దేర్ ఇస్ నో ఆపర్చునిటీస్ అట్ ఆల్ టు డిస్ప్లే డెమాన్స్ట్రేట్ దేర్ క్రియేటివ్ వర్క్. ఎందుకంటే దెర్ ఇస్ నో డిమాండ్ ఫర్ సచ్ బిల్డింగ్స్. ఐటీ ఇండస్ట్రీ ఎప్పుడైతే భారతదేశంలో ఒక ఊపు అందుకుందో, దేర్ లాట్ ఆఫ్ బిల్డింగ్స్ హ్యావ్ కమ్ అప్ అండ్ ఎవ్రీ బిల్డింగ్ ఈజ్ అ యునీక్ ఆర్కిటెక్చర్. సో ఒకప్పుడు హైదరాబాద్ అంటే చార్మినార్, ఇప్పుడు హైదరాబాద్ అంటే సైబర్ టవర్స్. Yes. That's because of the architecture. That was the first that architectural marvel which came again because of the IT industry. I think it's good that TV5 has recognized the architects and also interior designers. Enduku college correct lo very very importance enduku ante nothing to do with the IT industry, but we need their creative work to be demonstrated, to be told to the students. మనం ఎప్పుడు ఏదో కూలీలాగా ఆలోచించకూడదు. ఐ థింక్ వీ హ్యావ్ టు రియలీ కమ్ అవుట్ ఆఫ్ దట్ ఫేస్ అండ్ క్రియేట్ మోర్ ఇన్నోవేటర్స్ అండ్ క్రియేటర్స్ అండ్ ఆర్కిటెక్చర్స్ ఆర్కిటెక్ట్స్ అండ్ ఇంటీరియర్ డిజైనర్స్ హ్యావ్ యాక్చువల్లీ డన్ ఆల్ దిస్ ఇయర్స్. డెఫినెట్లీ వీ నీడ్ మోర్ మెంటర్స్ ఫ్రమ్ దిస్ గ్రూప్ ఆఫ్ ది ఎక్స్పర్ట్స్ హూ హవ్ డిజైన్డ్ వేరియస్ బిల్డింగ్. నా వన్ మోర్ రిక్వెస్ట్, ఎన్వీఎస్ రెడ్డి గారు చెప్పినట్ల
ఇప్పుడు మన బిల్డింగ్స్ అన్నీ బాగా కడుతున్నాం హైదరాబాద్లో, ప్రతి చోట విపరీతం పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నీ వచ్చేస్తున్నాయి. బట్ టౌన్ ప్లానర్స్కి మీరు అవార్డు ఒకటి పెట్టాలి, ఎందుకంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్ని కడుతున్నారు, చిన్న రోడ్డు పెట్టేస్తున్నారు. అన్ని ట్రాఫిక్ ఈరోజు ఇక్కడ మా ఇంటి నుంచి ఇక్కడ రావాలంటే ఐ ప్లాన్ 3 అవర్స్. మీరు 5:30 వచ్చేసారు ఇక్కడికి, ఏం చేస్తామో మరి ఎక్కడ అని. అన్ని చిన్న రోడ్లు లేవు, మనమేమో అన్ని బిల్డింగ్స్ కట్టేసాము. సో మీరు టౌన్ ప్లానర్స్ కూడా ఒక అవార్డు పెట్టేసి అట్లీస్ట్ మన టౌన్ ప్లానర్స్కి చెప్పాలా, మీరు బిల్డింగ్స్ అన్ని ప్లాన్ చేసినప్పుడు ఏ విధమైన రోడ్స్ ఉండాలా, ఫ్యూచర్ అట్లీస్ట్ ఒక 100 ఇయర్స్ మనం ప్లాన్ చేయాలా. అది జరగటం లేదు, ఏ సిటీలో జరగట్లేదు, మన హైదరాబాద్లో కూడా జరగటం లేదు. దీన్ని మీరు కొంచెం హైలైట్ చేస్తే మంచిదని అనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. వీ ఎక్స్పెక్ట్ యూ టు ప్రొవైడ్ మెంటర్షిప్ టు ఆర్కిటెక్చర్ కాలేజ్ యాజ్ వెల్ త్రూ యువర్ కాలేజ్ కనెక్ట్ ప్రోగ్రామ్, అవర్ కాలేజ్ కనెక్ట్ ప్రోగ్రామ్ ఇన్ ఫ్యాక్ట్. సో రామకృష్ణ గారు, ఇప్పుడే చౌదరి గారు చెప్తున్నారు వీ నీడ్ ఏ కాంప్రహెన్సివ్ మాస్టర్ ప్లాన్. టౌన్ ప్లానింగ్కి సంబంధించి ఎంత ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్ ఇది అనేది జయ చౌదరి గారు చెప్తున్నారు. మనకు 5 మాస్టర్ ప్లాన్స్ రెడీ అయ్యాయి, కానీ ఏది కూడా ఇంప్లిమెంట్ అయ్యే అవకాశాలు కనపడలేదు. మళ్ళీ మరొక కొత్త ప్లాన్ అంటున్నారు, ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ప్లాన్ అంటున్నారు. సో ఎప్పటికైనా ఇది వచ్చే అవకాశం ఉందా? అదర్వైజ్ మనం వర్షాకాలంలో, ఎండాకాలంలో, శీతాకాలంలో 3 సందర్భాల్లో కూడా రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. ఏమైనా పరిష్కారం? ఆర్కిటెక్ట్స్, ఇంతమంది ఆర్కిటెక్ట్స్ ఉన్నారు, వీళ్ళందరితో కూర్చొని మనం సొల్యూషన్ కనిపెట్టలేమా? అంటే హిస్టారికలీ హైదరాబాద్లో కానీ చాలా ఇండియన్ సిటీస్లో అప్రోచ్ ఈజ్ హెడ్హాక్ టు ది అర్బన్ ప్లానింగ్ అండి. సో లాంగ్ అగో మోస్ట్ ఆఫ్ అస్ వెంట్ టు చైనా టు విజిట్. సో దే హ్యావ్ బిల్ట్ అ బ్యూటిఫుల్ సిటీ నెక్స్ట్ టు షాంఘై. ఇట్స్ అ న్యూలీ బిల్డ్ సిటీ. బిఫోర్ దే ప్లాన్ టు ది బిల్డ్ సిటీ, దే హ్యావ్ డిబేటెడ్ ఎ లాంగ్ వెదర్ టు బిల్డ్ ది బిల్డింగ్స్ ఫస్ట్ ఆర్ బిల్డ్ బ్రింగ్ ద పీపుల్ ఫస్ట్. సో ఫైనలీ దే హ్యాడ్ టేకెన్ అ వెరీ వైజ్ డిసిషన్ దాట్ బిల్డ్ ద నెస్ట్ ఫస్ట్, ద బర్డ్ విల్ ఫాలో. దాట్ వీ డోంట్ డూ హియర్. మనం చాలా అర్బన్ ఏరియాస్లో చూస్తే అన్ప్లాన్డ్ ప్లాటింగ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఆఫ్ అస్ ఆర్ పార్ట్లీ యూనో పార్టీ టు దాట్, దో వీఆర్ సమ్ ఆఫ్ దే ఆర్ నాట్ దే మే నాట్ బి హియర్. సో తర్వాత ఏం చేస్తాం, రోడ్డు లేకుంటే ఇల్లు కట్టుకుంటాం, తర్వాత చాలా గొడవ చేస్తే రోడ్ వేస్తారు గవర్నమెంట్ వాళ్ళు, కొన్నేళ్లకు డ్రైనేజ్ వస్తుంది, కొన్నేళ్లకు వాటర్ వస్తుంది. దిస్ ఈజ్ ది పెథెటిక్ కండిషన్ ఆఫ్ అవర్ అర్బన్ ప్లానింగ్ అండి. సో దాట్స్ స్టిల్ టు అ లార్జ్ ఎక్స్టెంట్ వీ ఫాలో. మీరు అన్నట్టు 5 మాస్టర్ ప్లాన్స్ ఎందుకు ఉండాలండి? ఇప్పుడు పెద్దగా అయిపోయింది సిటీ, 15-20 ఏళ్ల కింద పెద్దగా లేదు సిటీ. ఎప్పటికప్పుడుకి మనం అప్గ్రేడ్ చేసుకోవాలి. అప్గ్రేడ్ చేసుకోకుండా దానికి అతికించుకుంటూ పోతాం ఏ ముక్కకి ఆ ముక్క, దాని మూలంగా ఈ పరిస్థితులు అండి. సో దిస్ ఈజ్ ది నీడ్ ఆఫ్ ద అవర్ అండి. వీ హ్యావ్ ఆల్రెడీ క్రాస్డ్ ఆల్ లిమిట్స్. దిస్ ఈజ్ నీడ్ ఆఫ్ ద అవర్. వీ హ్యావ్ టు ఇంటిగ్రేట్ ఆల్ ది మాస్టర్ ప్లాన్స్, కమ్ అవుట్ విత్ ఫ్రెష్ మాస్టర్ ప్లాన్, రాదర్ కమ్ విత్ అ ఫ్రెష్ మాస్టర్ ప్లాన్ రాదర్ ఇంటిగ్రేటింగ్, బికాస్ దే ఆర్ ఆల్ రిడెండెంట్ అండ్ దే డోంట్ సర్వ్ ద పర్పస్ ఆఫ్ ద డే. సో దిస్ ఈజ్ నీడ్స్ టు బి టేకెన్ అప్ వెరీ అర్జెంట్లీ. అండ్ ఎన్విఎస్ రెడ్డి గారు చెప్పినట్టు చాలా కాలం క్రితం సారు మున్సిపాలిటీలో ఉన్నప్పుడు ఈ మన పంజగుట్ట ఫ్లైఓవర్స్ కట్టారు. నేను అడిగాను సార్, యూ మే నాట్ రిమెంబర్ దాట్ సార్, ఎందుకు వెన్ వీ గో అవుట్ సైడ్ ఎవ్రీ యుటిలిటేరియన్ పబ్లిక్ బిల్డింగ్ ఈజ్ అ పబ్లిక్ మాన్యుమెంట్ ఇన్ మెనీ ఆఫ్ ద కంట్రీస్, వేర్ యాజ్ ఇన్ ఇట్ కమ్స్ టు అవర్ కంట్రీ దే ఆర్ నథింగ్ బట్ అ పీడబ్ల్యూఎస్ స్ట్రక్చర్. సో మీరు వాటిని కాస్త మంచిగా కట్టండి అంటే సెడ్ యూ విల్ ట్రై, బట్ వారికి అక్కడ పెద్ద స్కోప్ లేకునేది కానీ, బట్ హీ హాజ్ ప్రూవ్డ్ ఎల్స్వేర్ దట్ మెట్రో హ్యాస్ బికమ్ అ రియల్ అర్బన్ మాన్యుమెంట్. సో మేడం చెప్పినప్పుడు ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్, ఎస్ ఇన్సైడ్ వీ నీడ్ ఫర్ అవర్ నీడ్స్, యు నో వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, వీఆర్ కండిషన్డ్ బై ద షెల్టర్స్ వీ లివ్ ఇన్ టు సర్టన్ ఎక్స్టెంట్. బట్ ఆల్సో ఈవెన్ నౌ ఐ డోంట్ అగ్రీ విత్, దో ఐఎమ్ ఎ ప్రొఫెషనల్ బిల్డర్, ఐ డోంట్ agree with most of you that if you say we have good buildings, including that so-called cyber tower, it's just a building, Andy, according to me. Even today, if you get a visitor from outside Hyderabad or somewhere, you take to your Charminar, Golconda or tombs. There is nothing much to show in our city. Of late, we can show our metro, honestly. So all public buildings, now nobody builds Charminar because it's public money. All public buildings, utilitarian buildings have to be public monuments, Andy. That's how you take pride. So our thinking has to be changed. And accordingly, even our architects have to think, Andy. Though we are debilitated by a thing called Vastu, but somehow all of us have to put our heads together and
tribal behind this vandal. Thank you. Thank you, Ramakrishna garu. అలాగే మనతో జాయిన్ అయ్యారు క్రిడాయి తెలంగాణ అధ్యక్షులు జి రామరెడ్డి గారు, అలాగే మా జ్యూరీ సభ్యులు ఆర్వి నిర్మాణ అధినేత రామచంద్రారెడ్డి గారు, అలాగే మాతో ఉన్నారు అబ్దుల్ రహీం గారు, ఎస్బీఐ చీఫ్ మేనేజర్ ఆర్ఎస్ బ్రదర్స్ ఇప్పుడు రియల్ ఎస్టేట్లోకి ప్రవేశించారు హానర్ హోమ్స్ పేరుతో, వెంకటేష్ గారు వారి పార్ట్నర్ కూడా మనతో జాయిన్ అయ్యారు. సో అందరికీ ధన్యవాదాలు. అలాగే జాక్వార్ నుంచి బ్రాంచ్ హెడ్ శ్రీ దాసరి గారు కూడా ఇక్కడే ఉన్నారు. అండ్ మా మరొక ప్రధాన స్పాన్సర్ పురాల్ శెట్టి శ్రీధర్ గారు కూడా జాయిన్ అయ్యారు. థ్యాంక్ యూ సార్. సో చిన్న బ్రేక్ తీస్తున్నాం. బ్రేక్ తర్వాత మన ప్రధాన అతిథులు మరికొన్ని విశేషాలు అందించబోతున్నారు. కీప్ వాచింగ్. సూర్య ఇంటర్నేషనల్ ప్రజెంట్స్ టీవీ ఫైవ్ ఆర్కిటెక్చర్ అండ్ ఇంటీరియర్ డిజైన్ అవార్డ్స్ కర్టన్ రైజర్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మనతో జాయిన్ అవుతున్నారు మా వైజాగ్ స్టూడియో నుంచి ఆదిత్య గారు, ట్రిపుల్ ఐడి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటీరియర్ డిజైన్ వైజాగ్ చాప్టర్ అధ్యక్షులు ఆదిత్య గారు, అలాగే శ్రీరామ్ గారు జాయిన్ అవుతున్నారు, ఆర్కిటెక్ట్ శ్రీరామ్ గారు. వెల్కమ్ ఆదిత్య గారు అండ్ శ్రీరామ్ గారు ఫ్రమ్ వైజాగ్. సో టీవీ ఫైవ్ డిజైన్ అవార్డ్స్కి సంబంధించి మీరు ఎటువంటి హాయ్ అండి. సో టీవీ ఫైవ్ డిజైన్ అవార్డ్స్కి సంబంధించి మేము వైజాగ్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అక్కడ కమ్యూనిటీలో ఆర్కిటెక్ట్ కమ్యూనిటీ ఎంత స్ట్రాంగ్గా ఉంది అక్కడ? హాయ్ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ అస్ హియర్. వినిపిస్తుంది, అడగండి, చెప్పండి ఆదిత్య గారు. టీవీ ఫైవ్ టేకప్ చేసిన ఆర్కిటెక్చర్ అండ్ ఇంటీరియర్ అవార్డ్స్ they are the first of its kind in Andhra Pradesh. Hyderabad has been conducting half-day design awards chaala vallu chestunnaru, but Vizag or any other nearby cities ki architecture and interior awards aitha ippudaka levu. Idi first of its kind kabatti we really should thank TV5. Vizag is a very strong architecture and interior design based place, like 150 odd architecture interior designer and our association involved in naru. So these awards will definitely boost up lot of energy, endukante award is a recognition for the people who do lot of good work. And ippudaka documentation process annadi project tarvata ippudaka jaragatledu, because nobody is publishing the work, nobody is coming forward to give an award of any kind. So national awards ku matram compete chestunaru, బట్ లోకల్ అవార్డ్స్ రావడం వల్ల బడ్డింగ్ ఆర్కిటెక్ట్స్కి యాజ్ వెల్ యాజ్ ఎస్టాబ్లిష్డ్ ఆర్కిటెక్ట్స్కి చాలా బూస్ట్గా ఉంటుందని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ ఆదిత్య గారు. అలాగే శ్రీరామ్ గారు ఏం చెప్తారు? నమస్తే అండి. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ థ్యాంక్ యూ టీవీ ఫైవ్ ఫర్ కండక్టింగ్ దిస్ అవార్డ్స్. అవార్డ్స్ అనేది ఎనీ ఫీల్డ్ ఈజ్ ద రికగ్నేషన్ ఆఫ్ గుడ్ వర్క్. ఇది యాక్చువల్ బెటర్ లివింగ్ కండిషన్స్కి ఇవన్నిటికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ అవార్డ్స్ ఇవన్నీ కండక్ట్ చేయడం వల్ల, ఎస్పెషల్లీ ఇన్ ఆర్కిటెక్చర్ అండ్ ఇంటీరియర్ డిజైన్లో. సో థ్యాంక్ యూ టీవీ ఫైవ్ ఫర్ డూయింగ్ దిస్ యాక్టివిటీ. రైట్ సార్, వీ హోప్ అట్లీస్ట్ ఒక 500 నామినేషన్స్ ఫ్రమ్ వైజాగ్ అండ్ విజయవాడ అండ్ ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తాయని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అండ్ ఆ దిశగా మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ దిస్ ఈవినింగ్ ఆదిత్య గారు అండ్ శ్రీరామ్ గారు. సో థ్యాంక్ యూ సార్. సో 500 కంటే ఎక్కువ వస్తాయని వారు చెప్తున్నారు, నామినేషన్స్ ప్రామిస్ చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్. అలాగే మాతో ఇప్పుడు మాకున్న అదృష్టం మా స్పాన్సర్స్ సపోర్ట్తో పాటు జ్యూరీ సపోర్ట్ చాలా ఒక ఎమినెంట్ ప్యానల్ ఆఫ్ జ్యూరీ మా ముందుకు వచ్చింది. వారందరూ వాళ్ళ సమయాన్ని వెచ్చించి ఈ రాబోయే 3 నెలల పాటు కూడా మాకు వారి సపోర్ట్ చాలా చాలా సహకారం అవసరం. వారిలో ఆర్వి నిర్మాణ్ రామచంద్రారెడ్డి గారు ఉన్నారు, స్మిత గారు ఉన్నారు జ్యూరీ నుంచి. ఓన్లీ ఐ థింక్ దేర్ ఆర్ ఓన్లీ 2 జ్యూరీ మెంబర్స్ యాజ్ ఆఫ్ నౌ. అంతే కదా పవన్? యా. సో ఐ రిక్వెస్ట్ రామచంద్రారెడ్డి గారు, ఏమిటి అసలు ఈ జ్యూరీ
ఏం ఆశిస్తోంది నామినీస్ నుంచి, ఎటువంటి నామినేషన్స్ని మీరు సపోర్ట్ చేసే అవకాశం ఉంది, గైడ్లైన్స్ ఏమైనా ఇస్తారా? నమస్కారం అండి. యాక్చువల్గా ఏంటంటే మనము కొద్దిగా వెరైటీ అంటే డిఫరెంట్, ఇప్పుడు యాక్చువల్గా ఆర్కిటెక్చర్స్కు ఆర్కిటెక్ట్స్కు స్కోప్ లేదు, ఓన్లీ వాస్తు అంటే యాక్చువల్గా సౌత్ వెస్ట్ మాస్ బెడ్రూమ్ ఉండాలి, సౌత్ ఈస్ట్ కిచెన్ ఉండాలి, ఈ కాన్సెప్ట్ నడుస్తుంది, అది ఫాలో కావాల్సిందే కంపల్సరీ. దాంతో పాటు ఏంటంటే కొద్దిగా ఇన్నోవేటివ్ అండ్ యాక్చువల్గా ఎక్కడ యూజ్ఫుల్ అది బేసిస్ చేసుకోవడము అంటే ఇన్నోవేషన్, దాంతో పాటు మనకు అంటే సేవింగ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అలా, అలాగే వెంటిలేషను దాని మీద ప్రిఫరెన్స్ ఇవ్వడము, ఇవన్నీ దాన్ని క్రైటీరియాగా తీసుకోవాలని అనుకుంటున్నాను. సో ఇంకా ఎనీ ఫర్దర్ గైడెన్స్ ఫర్ ది ఆర్కిటెక్ట్స్, వాళ్ళ నామినేషన్స్లో ఏ అంశాలు వాళ్ళు పేర్కొంటే మీ ఓటు వాళ్ళకి లభించే అవకాశం ఉంది? సీక్రెట్ ఆఫ్ యువర్ ఓటింగ్? అంటే ఓటింగ్ అంటే యాక్చువల్గా దట్ ఈస్ అంటే టోటల్ జ్యూరీ డిసిషన్ ఉంటుంది కదా. అండ్ ఇంకోటి ఏంటంటే ఎలివేషన్ అనేది యాక్చువల్గా 90% ఎలివేషన్ ఎట్లా అంటే యూజ్ఫుల్ లేని ఎలివేషన్ల కంటే యాక్చువల్గా మనకు దాని అంటే యూటిలైజ్ అయ్యే ఎలివేషన్తో పాటు మిగతా ఆస్పెక్ట్స్లో ఇప్పుడు వెంటిలేషన్ కూడా యూజ్ఫుల్ అయ్యే అంటే ఎలివేషన్స్ అట్లా ఇచ్చినప్పుడు డెఫినెట్లీ ప్రిఫర్ చేయాలని అనుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. గైడ్లైన్స్ టు దీస్ పీపుల్, I had been to this Panasonic city recently near Tokyo. Okay, three elements were there very striking. One is the entire township is designed based on wind flow. I don't know how many people in India really follow this wind flow system when they have the township or a colony. Number one. Number two, this is called not only a smart city, it is a sustainable smart city. So in times of calamity, they can sustain for 3 days. The entire township is designed in such a way. So I don't know what we parameters we have here. When we have a flood, we don't know when the water will recede. We are giving so many plans that the lakes are already taken away. All this are happening. Number three, of course, one of the sustainability, one small thing is, they have some carpool there. So when there is a power down, the cars will be on and they give the emergency power. Number three, about the pedestrians you are saying. The pedestrians, what they don't have compound walls in between houses. What they do, they give 1 or 2 feet to each house as greenery. Then in between space, their only walkway is there. And in that, not even cycles are allowed. And it develops relationship between the neighbors. It is only for the children and those people. And of course, all other things you already know. And these three elements, if you can bring in, it will be wonderful. I don't know, any architect here, can he say that he has designed something as for the wind flow? Thank you. Right, sir. Yeah, Miroka, debate ki. I think you have raised the curtain. Yes, madam. Yeah, so I'm thanking TV5 for this opportunity. And it's really wonderful to see that you're going to recognize the right people in this field, which has been long overdue, I think. So my ILLU actually is a green home. Right now, last 7 years, nunchi we don't buy a single tanker. So we made it sustainable, water sustainable. Good. So that's the first thing. We recycle water and we do all of the gardening and terrace growing with recycled water what we use. So that's another achievement. And recently in our daughter's wedding, throughout 1.5 months, we had guests and we didn't need a single tanker. So this house is so sustainable for the next generations also. So Who designed this, madam? Meerana? Nene, yeah. Okay. Good. I designed it. So congratulate you for that. How old is this? This is about 7 years old. Oh, then you are not eligible for nominating your house for the, because 3 years is what we are planning to incorporate. Yeah. Because after moving from the US, ekkadunna we were fighting tankers in the city. So when we build a house, we said like we have to build a home that does not need tankers at all. So that is one thing. And today I also work for lakes.
water bodies, rejuvenation, and groundwater. So for me as a designer, the environment is so important. Like Kavita ma'am also pointed out, it is so important because when we put a building on ground, we are responsible for that building in every single way. True. Where is your sewage going? What do you do with your garbage? Everything matters today. So I think it's really, really important for an architect to also be an environmentalist. True. And I follow that to the T. Yeah. Thank you. Thank you, ma'am. And we once again congratulate you for having a green building. Sekhar garu, mano green buildings kuda oka award undi. So meer etuvanti guidelines architects ki ivvalanukuntunnaru? So by the way, green buildings sambandhichi Sekhar garu is going to be the jury member RVR. Yeah, I think madam she is following all the good practices. I'm chairman for the Indian Green Building Council here, Hyderabad chapter. Definitely, I suggest the one of the component can be, you know, all the categories of awards of the architecture and interior also. Consider we have 25 ratings for every use of building, and we have almost certified 650 products as a Green Post certification, which can be marketed across the globe. That is a standard. So for all interiors, they can use these products also. So definitely, my stress is on sustainability. So water recycling, harvesting, or the minimizing the use of the water and power, alternate energy. So these are the things now. We have net zero rating also. We have rated all types of buildings in India. And railway stations and metro stations are rated by IGBC, and Secunderabad railway station in the country, it's the first time the platinum rated railway station. Oh. So botanical garden we have rated. We are rating the lowest at the rural level. You said the rural level, we are rating Suryapet market yard. So like many uses, such a lot of IT buildings we have rated, residential building we have rated. So there is a lot of scope, and most probably these awards will encourage green buildings also. If you focus, you give certain weightage, because last time also when we have given awards, sure, to various sectors, we have given some weightage to every point. I think in every category, if you can put some weightage to the green component, I think that will definitely help Ramchandra Reddy. So even we can encourage, even madam has introduced green building chapter in the syllabus, so university level. So at every level, this is taking place at the school level, architectural competition, and we have started Indian Green Building League. We have started in 15 cities now. The competition is going on. Final competition will be at the national level during the September, our Green Building Congress in Hyderabad. So definitely, TV5 Chairman Garu, Naidu Garu, you deserve a great appreciation and congratulations. We all of you should felicitate you. Yes. And this is the only channel from the inception. You are doing a lot of activity as far as the real estate is concerned, buildings are concerned. So you have taken this as one of the, serious subject. Vasant has brought this real estate sector into one of the best investment avenue kuda teeskochi. Enno last 10 years nunchi kuda we have done a lot of events on that. Kredai and Kreda mammalni antaga ఆదరించలేదు కానీ క్రెడాయితో కలిసి చాలా ప్రోగ్రామ్స్ చేసాము. లాట్ ఆఫ్ మెనీ యూ డన్, అండ్ ఇంతకుముందు అన్నట్టు కూడా అందరు అన్నట్టు కూడా టౌన్ ప్లానర్స్ కూడా ఒకటి మనం తీసుకురావడం పెట్టింది. నాట్ ఓన్లీ టౌన్ ప్లానర్స్, నేను బ్రాడర్ పర్స్పెక్టివ్ అయింది. రామకృష్ణ ఆల్సో స్పోక్ అబౌట్ దిస్, వీ షుడ్ ఎంకరేజ్ సస్టైనబుల్ మాస్టర్ ప్లాన్స్. నౌ అవర్ సిటీ ఈస్ గ్రోయింగ్ వన్ డైరెక్షన్, దిస్ ఇస్ నాట్ ఎ గ్రీన్ మాస్టర్ ప్లాన్. We need immediately correction, all direction the city should grow, uniformly should grow. Then I think the stress and the strain on the metro will come down to some extent. So that will give a green city or a sustainable city. That is my take. Thank you, Sekhar garu. Alage manatho join ayaru vari vyaktigata panulo ottidito enno unnappudiki kuda maatho varu sahrudayanto join ayaru Sri Raman Rao garu, Dean NIT Warangal. He is also a jury member. Thank you so much, sir. Thanks for making it to this event this evening. Request you to be seated. So, Smita garu, appude 25 samsalaina memmalu chusi memu paduta teegala participant ga praveshinchi 25 samsal career poorthi cheskoni ivvala ma jury lo join ayyaru, and first of all, congratulations for successfully
completing 25 years. 20, yeah. Sorry, 20 years. Okay, I made you 5 years older. Older, yes. So, ventane mi react ayaru. So, congratulations, Andy. I think 22nd na mi event. Yes. So, TV5 is the media partner for your event. Yes. So, mimmalni oka art kanaishariga mem jurylo teeskodam jarigindi. Pavan recommend chesaru, of course. So, enti ippudu ostunna ee designer nominations nunchi oka art kanaishariga meer etuvanti preference istaru, etuvanti designs ki meer preference istaru? In fact, when Pavan garu spoke to me about the awards gurinchi, first initiative teeskuntunnanduku TV5 and I'd really like to congratulate because it's very important andaru annattu. And nenu personally, in fact idi naaku subject naaku assalu sambandham lendaithe maybe I'm not the right person an anese dannemo, but design and detailing is very very important part of my life. Nenu almost for the last many many years నేను ప్రతి దాంట్లో కూడా ఇది ఇక్కడ ఇట్లా ఉండాలి అట్లా ఉండాలని చిన్న చిన్న గీతల్లో కూడా మాట్లాడుతూ ఉంటా. అండ్ అందరూ అది ఫంక్షనల్గా పని అయిపోతే చాలు కదా అని అనేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. దెన్ సేయింగ్ నో 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 ఇట్స్ ఇంపార్టెంట్ దట్ ది డీటెయిలింగ్ ఇస్ ఇంపార్టెంట్ అని. సో ఐ థింక్ ఫర్ మీ డిజైన్ అండ్ డిజైన్లో డీటెయిల్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ మిగతా పాయింట్స్ అన్నీ అందరూ ఎక్స్పర్ట్స్ హ్యావ్ కవర్డ్, విచ్ ఇస్ గ్రీన్ అండ్ యునో ఆల్ దోస్ ఆస్పెక్ట్స్ obviously are very very important going forward. I think that's what is required as population grows, as buildings grow. I think to be more eco friendly and use materials that are more environmentally friendly. So for me specifically, if I have to point out at one thing, I think the detailing in all these aspects is very important. Okay andy, so thank you Smita garu, and we look forward to your 22nd event. Maa kosam ani ippudu emaina paata paadagalra? ఓ చిన్న పాట ఫర్ ఆల్ ది 20 సెకండ్ న పాడతానండి, మీ ఛానల్ లోనే వస్తుంది. ఓకే అండి, ఓకే అండి, థాంక్యూ సో మచ్. సో నౌ షీ విల్ సింగ్ ఆన్ ది అవార్డ్ డే. ఓకే, అవార్డ్స్ డే ఆల్సో. యా, అవార్డ్స్ డే ఒక పెద్ద ఈవెంట్ కూడా ప్లాన్ చేస్తున్నాం స్మృతి గారితో. సో పవన్, ఏమిటి మీ సజెషన్స్, ఏంటి హౌ ఈస్ గోయింగ్ టు బి ది ప్రాసెస్ సో ఫార్ యాజ్ ది జ్యూరీ డెసిషన్ ఈస్ కన్సర్న్డ్? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఆల్, వెల్కమ్ ఆల్. ఇన్ఫాక్ట్ పవన్ని మళ్ళీ ఒకసారి ఇంట్రడ్యూస్ చేస్తాను. పవన్ అమరావతి డిజైన్ ఫెస్టివల్ కండక్ట్ చేసినప్పుడే నాకు ఈ ఐడియా వచ్చింది ఈ డిజైన్ అవార్డ్స్ని మనం ఆర్కిటెక్చర్ అండ్ ఇంటీరియర్ డిజైన్ అవార్డ్స్ని కాన్స్టిట్యూట్ చేయాలని. సో థ్యాంక్ యూ సో మచ్ పవన్ ఫర్ గివింగ్ మీ ది ఇన్స్పిరేషన్ టు కాన్స్టిట్యూట్ దీస్ అవార్డ్స్. యా, ప్లీజ్ గో అహెడ్. దిస్ ఈస్ జస్ట్ ఎ కొలాబరేటివ్ ఎఫర్ట్. వాట్ హ్యాపెండ్ వాజ్ ఐ జస్ట్ స్టార్ట్ ఆఫ్ వేర్ వి దిస్ థింగ్ ఈస్ ఐ బిలాంగ్ టు హైదరాబాద్, ఇట్ బై మై రూట్స్ ఆర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. అక్కడ అమరావతి అని ఒక సిటీ కడుతున్నారు, అక్కడ దే సో మచ్ ఆఫ్ ఫెటర్నిటీ దట్ నీడ్స్ టు బి డెవలప్డ్. ఎవ్రీ టైమ్ వీ లుక్ ఫార్వర్డ్ టు సమ్ ఇంటర్నేషనల్ డిజైనర్స్. లెట్ అస్ నాట్ డూ దట్, ఐ మీన్ లెట్ అస్ డూ దట్, టేక్ ఇన్స్పిరేషన్స్ ఫ్రమ్ దెమ్, బట్ లెట్ అస్ గెట్ ఆల్ ద సన్స్ ఆఫ్ ద సాయిల్ హు ఆర్ లివింగ్ ఇన్ హైదరాబాద్, హు ఆర్ లివింగ్ అబ్రాడ్, అండ్ ఆల్ దీస్ పీపుల్ టు యాక్చువల్లీ కొలాబరేట్ టు డూ సంథింగ్ టు ద స్టేట్, టు ద క్యాపిటల్. దట్స్ వేర్ వీ స్టార్టెడ్. నెక్స్ట్ థింగ్ ఇమీడియట్లీ ఏంటంటే అమరావతి డిజైన్ ఫెస్టివల్ అని ఒక ఈవెంట్ చేశాను త్రూ ఐఐడి అని నేను ఆర్గనైజేషన్ హెడ్ అండి. సో అక్కడ వారు మాకు ఇచ్చిన ఐడియా ఏంటంటే లేటెస్ట్ టేక్ ఇట్ టు డిఫరెంట్ లెవెల్. ఆ డిఫరెంట్ లెవెల్ ఎలాగ ఉండాలి అంటే లెటెస్ట్ గో టు నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ఎవ్రీ ప్లేస్, లెట్ దెమ్ నాట్ కమ్ టు అస్, వీ విల్ టేక్ డిజైన్ ఎథిక్స్, వీ విల్ ఫార్మ్ ఎ గ్రూప్, ఎ కొలాబరేటివ్ ఎఫర్ట్ వేర్ ఇన్ ఆల్ పీపుల్ ఫ్రమ్ మల్టీ డిసిప్లిన్, ఐ మీన్ కుడ్ బి ఆర్కిటెక్ట్స్, ఇంజనీయర్స్, స్ట్రక్చరల్ ఇంజనీయర్స్, నేమ్ ఎనీబడి, ల్యాండ్స్కేపర్స్ అండ్ ఎవ్రీబడి, అండ్ లెటెస్ ఫార్మ్ ఎ గ్రూప్, అందరం కలిసి వెళ్ళి లెటెస్ గో మీట్ ద ఆర్కిటెక్ట్స్ అట్ దేర్ ఓన్ ప్లేసెస్. So this program in such a way that TV5 will go with the camera, will go to their projects, residences ganivandi, retail ganivandi, hospitality sector gani, edani ganivandi. Some people are shy to actually come in front of and to send their awards. Some people might doesn't have the confidence, even though they're great dreamers. They might think that, you know, they are designing well, but they not get the recognition. So we are actually trying to find out where they are through these awards. So and then we will shoot all this, their work, interview them, talk to them, take their idea of what design ethics are, and what is, as Smitagar mentioned about, what do you think about concepts and details and all the other factors of architecture interior design, and put them all together as one event called the Design Awards event, which will happen for the next 3 months until October 19th, wherein we have jurors, it's called a sub-juror team, who are here locally, who understand the local situations,
These jurors are from multidisciplinary again. Some are good at their own this thing, and other people have their own vision towards what design is. So everything is shortlisted very well. Again, taking consideration of not just their presentations, but even talking to those people, to the designers, to the architects, we will understand that a few things which they lack on, but the few things which they're very good at. That is where these jurors will actually recognize them and put them forward. And from there, the word confidence will build up. Confidence is what I think is the next stage to any designer to continue his career. So this, elagaithe parents oka college pampichevaru vallu responsible untundo next mana professors and lecturers aa tarvata next. So we think we are all the parents for those people who are into the practice and who needs to be led, needs to be guided all through their life with these kind of things in a right direction, rather than just lead them off. And this is a collaborative effect again. Everybody involved in the design industry, builders, material suppliers, architects, interior designers, everybody. So this is just a brief. Over the period of next 3 months, you'll understand a lot more about what exactly the whole thing is. And right now at this platform, I'll give it to other people to talk, because I have next 3 months to talk anyway along these things. Thank you. Thanks, Pawan. In fact, my website kuda memu eppudikapudu update chesi నామినీస్ అవసరమైన గైడెన్స్ ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తాం. www.tv5awards.com ఈ వెబ్సైట్ని తప్పనిసరిగా నామినేషన్స్ పంపాలనుకునే వాళ్ళు కూడా అందరూ రోజు ఒకసారైనా ఈ వెబ్సైట్ని విజిట్ చేయండి. నవ్ ఐ రిక్వెస్ట్ శ్రీ రమణరావు గారు, సార్ కొద్దిగా ముందుకు వస్తారా? సార్ మైక్ ఎక్కడుంది సార్? మైక్ సమ్వేర్ హియర్. ఓకే. సో రమణరావు గారు ఈజ్ డీన్ ఎన్ఐటి వరంగల్. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ అవర్ ఇన్విటేషన్ ఫర్ కమింగ్ హియర్ యాజ్ వెల్ యాజ్ జాయినింగ్ అస్ ఆన్ ది జ్యూరీ. సో థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ సార్. బేసికలీ ఐఎమ్ స్ట్రక్చర్ ఇంజనీర్, స్ట్రక్చర్ ఇంజనీర్ని. అయితే ఈ మధ్య కొద్దిగా పరిశోధన చేస్తున్నా, ఆర్కిటెక్చర్ అండ్ స్ట్రక్చర్కి చాలా రిలేషన్ ఉంది. ముఖ్యంగా టాల్ బిల్డింగ్స్ చూసుకున్నా కూడా, మన ఏ కొత్త సిటీలో అయినా, బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ దుబాయ్. మనం దుబాయ్ చూస్తే అక్కడ బిల్డింగ్స్ రకరకాల షేప్, రకరకాల షేప్లు, అదేవిధంగా నేచర్లో కూడా కొన్ని చెట్లు ఎన్ని వరదలు వచ్చినా, ఇంత తుఫాన్ వచ్చినా నిలబడతాయి, కొన్ని చెట్లు ఏమో ఊరికనే ఊడిపోతాయి. సో వీఆర్ లర్నింగ్ ఫ్రమ్ నేచర్ ఆల్సో యాజ్ వెల్ యాజ్. సో ఈ యాంగిల్లో ఆలోచించి మేము రీసెర్చ్ చేయడం జరిగింది. ఓ రెండు మూడు పిహెచ్డి థీసిస్ కూడా ప్రొడ్యూస్ చేయడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే ఆర్కిటెక్చర్కి స్ట్రక్చర్కి చాలా రిలేషన్ అన్నమాట. సింపుల్గా మన ఎన్విఎస్ రెడ్డి గారు ఎల్ఎన్టీవి ద్వారా బ్రిడ్జ్ కడుతున్నారు మన మెట్రో రైల్, దాంట్లో ఆ బ్రిడ్జ్ ప్రొఫైల్ కూడా ఏదైతే ఉందో దట్ ఆల్సో కెన్ యాడ్ నాట్ ఓన్లీ టు ద ఆర్కిటెక్చర్ బట్ ఆల్సో టు ద స్ట్రెంగ్త్. అంటే ఆర్కిటెక్చరల్ ఫీచర్స్ యాడ్ చేసుకుంటూ దాని స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ చేసుకుంటూ లెస్ మెటీరియల్స్ వాడుకుంటూ అంటే కాస్ట్ కూడా తగ్గించవచ్చు. సో అది మా పరిశోధన తెలిసింది. సో దాంట్లో ముఖ్యంగా నేను రీసెర్చ్ చేయడం జరిగింది, ఇంటర్నేషనల్గా పబ్లిష్ చేయడం జరిగింది, చాలా అప్రిషియేషన్ కూడా అవడం జరిగింది, కొన్ని అవార్డ్స్ కూడా జరిగింది. అయితే ఆర్కిటెక్చర్ మీద ఈ కాంపిటీషన్ ఏదైతే పెడుతున్నారో, దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ ఇంజనీయర్స్. ముఖ్యంగా దెర్ ఇస్ ఆల్వేస్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఆర్కిటెక్చర్ అండ్ స్ట్రక్చరల్ ఇంజనీయర్స్. ఎందుకంటే ఆర్కిటెక్చర్ చెప్పింది స్ట్రక్చర్ ఇంజనీయర్స్ వాళ్ళు ఒప్పుకోరు, స్ట్రక్చర్ చెప్పింది ఆర్కిటెక్చర్ వాళ్ళు వద్దు ఇట్లా అంటుంటారు. బట్ ఈ రెండు కాంబినేషన్ మనం తీసుకుంటే ఇట్ హాస్ గాట్ ఎ గ్రేట్ ఫ్యూచర్ అండ్ సిటీస్ విల్ లుక్ బ్యూటిఫుల్. మనకి కళ్ళు మనం చూస్తే ఆనందం ఏదైతే ఉంటుందో, చాలామంది మనం తాజ్మహల్ ఇప్పుడు మీకు కనపడుతున్నది, అదేవిధంగా దుబాయ్ పోతే దిస్ ఇస్ ఎ బుర్జ్ దుబాయ్, ఆ టవర్స్, ఆ బండల్ అట్లా ఉండటం, అవన్నీ దాంట్లో ఆర్కిటెక్చర్ స్ట్రక్చర్ కలిపి లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్. సో దర్ ఇస్ లాట్ ఆఫ్ ఇంజనీరింగ్ బిహైండ్ ఇట్ అనమాట. ఇట్స్ నాట్ జస్ట్ ఏదో ఆర్టెడ్ బ్రష్ గీసేసి ఇట్లా కట్టబడటం కాదు. రైట్ సార్. దర్ ఇస్ లాట్ ఆఫ్ బికాస్ వీ హ్యావ్ టు సీ నాట్ ఓన్లీ ద స్ట్రక్చర్, సేఫ్టీ కూడా ఇంపార్టెంట్. ముఖ్యంగా సేఫ్టీ అగెయిన్స్ట్ ఎర్త్క్వేక్ కానివ్వండి, లేదా విండ్ ఫోర్సెస్. బిల్డింగ్స్ పెద్ద పైన టాల్ అయినా కొద్దీ విండ్ అనేది చాలా క్రిటికల్. మనం చూస్తున్న సిటీలో చిన్న గాలికి హోర్డింగ్సే పడిపోతాయి, అట్లానే బిల్డింగ్స్ చాలా ఇంపార్టెంట్. సో దేర్ ఫోర్ దిర్ ఇస్ ఏ వి ఎక్స్పెక్ట్ టు యూటిలైజ్ యువర్ ఎక్స్పర్టైజ్ ఇన్ ది స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ పార్ట్. ఎందుకంటే శ్రీధర్ గారు మాతో పోట్లాడి మరి స్ట్రక్చరల్ ఇంజనీర్స్ కూడా అవార్డ్స్ పెట్టించారు. సో నేను సార్ థ్యాంక్ యూ సార్.
మనకి ఇంకా 10 నిమిషాలు సమయం ఉంది. ఈలోగా మిగతా అందరి నుంచి అభిప్రాయాలు తీసుకుందాం. ఐ నౌ రిక్వెస్ట్ మల్లికార్జున్ గారు టు గివ్ హిస్ ఒపీనియన్ అబౌట్ దిస్ హోల్ ప్రాసెస్. సో మల్లికార్జున్ గారు ఈజ్ అవర్ ఫోర్త్ పిల్లర్ అండి. నేను ముందే చెప్పాను, హరినాథ్ బాబు గారు, పవన్ గారు, మల్లికార్జున్ గారు అండ్ దెన్ శ్రీధర్ గారు, వీళ్ళు నలుగురి సపోర్ట్తో ఈ కార్యక్రమాన్ని మేము లాంచ్ చేయడం జరిగింది. ఎస్ మల్లికార్జున్ గారు. హాయ్ ఎవ్రీవన్, ఐ థ్యాంక్ ఆల్ ద ప్రామినెంట్ పీపుల్ హూ హవ్ కమ్ టు గ్రేస్ ద కర్టెన్ రైజ్ ఈవెంట్. అండ్ ఐ వాంట్ టు ఆస్క్ ద ఆడియన్స్ ఆఫ్ వాచింగ్ ఆన్ టీవీ అ సింపుల్ క్వశ్చన్. What do they expect from their designer or an architect? What benefits do they expect? And they will be clueless, because every time I get a new client, he asks me, what is the design benefits you offer? I mean, he may ask me one or two questions, but at the back of his mind, there are 100 questions. So this architecture and interior design has been a little close-knit society. And TV5's initiative is very good. Especially the awards is one aspect, but the second aspect where we go and shoot prominent projects, and that way we reach out to people. Manu evaraina apply cheyipoyina vaallu vaallu nominate cheskolepoyina kuda manu swayanga vaallu empick chese avakasam unda mana jury? We will shortlist even from that and put it to jury, and we will shoot the nomination for the awards are one part, but we will go to the projects in district. They have limited budgets, right? But the design may be very good, and if it's nominated, it may not win an award, but we can definitely show. And it's a initiative to take design to all the people. AAAD also says take design to the masses, and that's what we are trying to achieve with this. And holds interest for to all the people. As you had said, architecture started from the time man started living in the cave. And interior design started when he started painting the walls of the cave. So there is a good initiative. Rendu gohalu nunchi start ayi akkada nunchi ikkada daaka manam raavadam jarigindi. Thank you Malikarjun garu, thanks for your words. Bhargavi garu, oka art curator ga etuvanti advice istharu ee nominations pampalanukune vaadiki? Namaskaram andi. Nenu art work maatladalsthe art anedi ఇంటీరియర్ డిజైనర్ కానీ ఆర్కిటెక్చర్ కానీ చాలా దగ్గర సంబంధం. వన్ థింగ్ ఐ రియలీ అప్రిషియేటెడ్ కవిత గారు చెప్పినప్పుడు, మోర్ ఆపర్చునిటీ ఫర్ యంగ్ వేర్ స్టూడెంట్స్ కెన్ పార్టిసిపేట్. మోస్ట్ ఆఫ్ దెమ్ చాలా క్రియేటివ్ ఉన్న వాళ్ళు ఏమవుతారంటే జనరల్గా లోపల ఉండిపోతారనమాట. దే డూ దేర్ వర్క్ అండ్ జస్ట్ కీప్ క్వైట్. బట్ లాట్ ఆఫ్ పీపుల్ హూ వాంట్ టు ప్రొజెక్ట్ దెమ్ సెల్ఫ్, ఇట్స్ లైక్ అండ్ ద డిజైన్ ఈజ్ వెరీ ఈజీ దీస్ డేస్. ఇట్ ఈస్ వెరీ యాక్సెసిబుల్ ఇంటర్నెట్లో, దీంట్లో you pick up one image here and do a lot of stuff. But true creative people, they generally do some work and keep quiet. But as Pavan said, people, we go to them, see their work, pick up, and then they don't really talk about their work. So we need to find them, go to the universities and oka TV channel ga manaku advantage undi, images chusi awards ivalsina avasaram ledhu, we'll go there, shoot it, yeah, then put it before the jury. See, that's one of the I think that should be done in a very detailed way. Thank you Bhargavi garu. Madam, good evening. I think there's a lot of local talent, but to have the courage and the conviction to actually go out there and find them is a huge task, and it's fantastic that TV5's taken this upon them. I also think as a fraternity, we owe it to the younger aspiring generations to try and see the joy that we all find in our work. So we are not just creating work, but we are also creating joy and beauty. And if this medium becomes a way for them to see the beauty and perhaps want to explore it, I think it's another avenue that we will be covering. Thank you, ma'am. అండ్ సమయం మించిపోతుంది. మనకు నెరట్కు నుంచి ఎంఎస్ రావు గారు వచ్చారు. సో రావు గారు, వీ వాంట్ టు హియర్ వన్ మోర్ వాయిస్ అబౌట్ అమరావతి. సో అమరావతిలో మనం చూసాం ఒక ఆర్కిటెక్చర్ పరంగా అద్భుతాలు జరుగుతున్నాయని విన్నాం మేము. సో నార్మన్ ఫాస్టర్స్ లాంటి వరల్డ్స్ రినౌండ్ ఆర్కిటెక్ట్స్ అక్కడికి రావడం, రాజధాని నిర్మాణంలో పార్టిసిపేట్ చేయడం, హైకోర్టు చూసాం మనం ఎంత చక్కటి బిల్డింగ్ వచ్చిందో, అలాగే ఇతర బిల్డింగ్స్ కూడా అదే స్థాయిలో వస్తాయని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఏం జరుగుతుంది అమరావతిలో ఆర్కిటెక్చర్ పరంగా, ఎటువంటి సపోర్ట్ని మాకు మీరు ఇవ్వబోతున్నారు ఈ నామినేషన్స్ కోసం?
డెఫినెట్గా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎంత ఇంపార్టెంట్ సబ్జెక్టు టీవీ ఫైవ్ తీసుకుందంటే, మానవుడి యొక్క జీవితంలో తన మిగులుదలని, సంపాదనలో ఉన్న మిగులుదలలో నుంచి వచ్చే అంశంలో నుంచి ఒక కళ, తనకి ఒక ఇల్లు కట్టుకోవటం అన్నా ఒక ఫ్లాట్ కొనుక్కోవటం అన్నా ఒక కళ, ఆ కళ అనేదాన్ని నిజం చేసే క్రమంలో దాదాపు ఈ పాటని అడ్రస్ చేయటం వల్ల వాళ్ళందరికీ న్యాయం జరుగుతుంది. అందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ టీవీ ఫైవ్కి చాలా థ్యాంక్స్ చెప్పాలండి. జ్యూరీకి కొంచెం నేను ఇచ్చే చిన్న సలహా ఏంటంటే, డెఫినెట్గా మనం 135 కోట్ల మంది జనాభాలోకి మనకున్న ల్యాండ్ స్పేస్ చాలా తక్కువ కంపారిటివ్ విత్ ది పీపుల్. కాబట్టి నిబంధనలు ఉన్నాయి, నిబంధనలకు లోబడి మంచి వితిన్ షార్ట్ ఏరియాలో హయ్యెస్ట్ కన్స్ట్రక్షన్ తీసుకొచ్చే క్రమంలో అన్ని ఫెసిలిటీస్ ఇచ్చేటట్టుగా దాన్ని కూడా వాళ్ళు అడ్రస్ చేయాల్సిన పరిస్థితి ఉందండి. ఆ ఏరియా కూడా వాళ్ళు చూస్తే మంచిది. అది కూడా కాకుండా డ్యూరబిలిటీ అండ్ లో కాస్ట్ అండ్ ఇటువంటివి కూడా అడ్రస్ చేయటం చాలా ఇంపార్టెంట్. పోతే కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ అమరావతికి వచ్చేసేటప్పటికి, అమరావతి 2017 చదరపు కిలోమీటర్లు, 54,000 ఎకరాలు ల్యాండ్ ఎట్ సింగిల్ ప్లాట్గా ఉండటం వల్ల అక్కడ చాలా లాట్ ఆఫ్ స్కోప్ ఉంది. అండ్ రోడ్లు కానీ ఆర్టీరియల్ రోడ్స్ అండ్ సబ్ ఆర్టీరియల్ రోడ్స్, ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా ఒక ప్లాన్డ్ సిటీగా రావడానికి అది అవకాశం ఉంది. ఇప్పుడు దాకా ఉన్న సిటీస్ అన్నీ కూడా జనరల్గా దే ఆర్ బై నేచర్ ఒక సిటీ, సిటీ గ్రోన్ ఇన్ టు ది టౌన్ గ్రోన్ ఇన్ టు ద సిటీ, సిటీ ఇంకా అలా వెళ్తూ ఉంది. సో ఇక్కడ ప్లాన్డ్ అనేది సబ్జెక్టు కొంచెం మిస్ అవుతూ ఉంటాం. కానీ ఇక్కడ మా అదృష్టం ఏంటంటే అది ఒక ఓపెన్ ప్లాట్ఫామ్ కావటం అనేది మా అదృష్టం అండి. అది చాలా చక్కగా ప్లాన్ చేయబడింది. అది రియల్గా అది ఆ డ్రీమ్ వాస్తవం అయితే ఇట్స్ గోయింగ్ టు బి ఎ వండర్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. వీ ఎక్స్పెక్ట్ లాట్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ యూ, ఫ్రమ్ నరట్కో యాజ్ వెల్ యాజ్ ఫ్రమ్ ది ఇండివిజువల్ ఆర్కిటెక్ట్స్ ఫ్రమ్ అమరావతి. సో నౌ ఐ విల్ కమ్ టు మా కుబేరులు. మాకు డబ్బులు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న హరినాథ్ బాబు గారి దగ్గరకు వస్తున్నాం. సో హరినాథ్ బాబు గారు, ఎటువంటి ఉద్దేశంతో మీరు మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు? ఇన్ఫ్యాక్ట్ నేను మధ్యలో వదిలేద్దాం అంటున్నప్పుడు కూడా లేదండి మనం చేద్దాం ఈ ప్రోగ్రామ్లని, మీరు మళ్ళీ నిలబెట్టి మరీ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. సో ఏమిటి మీ ఉద్దేశం, ఏంటి ఎందుకు ఇంత సపోర్ట్ చేస్తారు మాకు? థ్యాంక్ యూ అండ్ గుడ్ ఈవినింగ్ టు ఫ్రెండ్స్. యాక్చువల్లీ లాస్ట్ 3 డేకేడ్స్ నుంచి సూర్య ఇంటర్నేషనల్ ఈజ్ సర్వీసింగ్ బిల్డింగ్ మెటీరియల్స్ ఫ్రమ్ ఆల్ బోత్ తెలుగు స్టేట్స్. సో దెర్ ఈస్ లాట్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ బై అవర్ బిలవుడ్ బిల్డర్స్ అండ్ ఆర్కిటెక్ట్స్ అండ్ ఆల్సో ఇంటీరియర్ డిజైనర్స్. టు థ్యాంక్ దెమ్ అండ్ ఆల్సో టు గివ్ దెమ్ సమ్ ఇంపార్టెన్స్ అండ్ ఆల్సో గివ్ దెమ్ సమ్ సర్వీస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సూర్య ఇంటర్నేషనల్, వీ థాట్ లెట్ అస్ స్పాన్సర్ దిస్ ప్రోగ్రామ్. అండ్ ఆల్సో ది ఎండ్ ఆఫ్ ది డే ఐ హవ్ బీన్ టెల్లింగ్ సో మెనీ టైమ్స్ ఈవెన్ టు వసంత్ ఆల్సో, ఈవెన్ టుడే టు అవర్ డీలర్స్, వెన్ ఎవర్ హూ ఎవర్ ఈస్ పర్ఫార్మింగ్ వెల్ వీ ఆర్ టేకింగ్ టు ఫారిన్ కంట్రీస్, వీ కాల్ FTS. సో దట్స్ ఫ్రీ, ఇట్స్ ఎ కాంప్లిమెంటరీ టు దెమ్ ఫర్ అచీవింగ్ సమ్ టార్గెట్స్. ఈవెన్ టుడే ఇన్ ఇండియా వీ డోంట్ హ్యావ్ సచ్ డెస్టినేషన్స్ వేర్ వీ కెన్ టేక్ దెమ్. I don't say we don't have, we have very few. Whereas today, a country like Azerbaijan, nowadays nobody knows about that country. They are welcoming tourists like anything. And my dealers are asking me, sir, we want to go to Baku. This type of things are happening in designing aspect. Of course, it's only a designing aspect. When you are going to a 5-star hotel, your body language will be different. Similarly, that what I mean to say is the design and also the architecture. This all is happening a lot, so we thought let us take participation of this. And also we thank Mr. Naidu Garu and Mr. Vasant Garu giving this opportunity and rendering our service in this way. Thank you very much. Thank you Arnav Bhagavar, Maroka financial partner సపోర్టర్ శ్రీధర్ గారిని టు సే ఫ్యూ వర్డ్స్ అబౌట్ దిస్ హోల్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ వస్తా. థ్యాంక్ యూ టీవీ ఫైవ్ అండ్ నాయుడు గారు అండ్
Prasanth Garan for giving us the opportunity to support this awards. As we are in the same profession, we feel pride to support this, and thank you very much. Thank you, sir, for being so brief. Mana karyakramam muginche samayam kuda aasanamaindi. So I, Balagaru, would like to conclude. Good evening to all the distinguished guests. And naaku ee subject tho assalu parichayam lekapoyina gaani oka request. I am really so happy that TV5 has taken up this. ఇప్పుడు మనం మీరు బిల్డింగ్స్ ఇంటీరియర్ డిజైన్ ఆర్కిటెక్చర్ ఇవన్నీ కూడా చెప్పారు అండ్ ప్రముఖులందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఒపీనియన్ ఇచ్చారు. నేను ఒక్క రిక్వెస్ట్ చేస్తున్నాను. సో మీరు ఈ కార్యక్రమం చేపట్టారు కాబట్టి వై డోంట్ యూ ఎంకరేజ్ కాలనీస్ ఆర్ డిఫరెంట్ పీపుల్, యూ టెల్ దమ్ విల్ గివ్ యూ అన్ అవార్డ్, లెట్స్ స్టార్ట్ ఎ రెవల్యూషన్. యూనో వాళ్ళ వాళ్ళ కాలనీస్ క్లీన్గా పెట్టుకునే వాళ్ళని కూడా, ఇట్స్ నాట్ ఓన్లీ ద ఎక్స్పర్ట్స్. ఎందుకంటే ఇందాక అక్కడ సార్ ఒక ఆయన చెప్పారు, పానాసోనిక్ సిటీ చూసి వచ్చాను, ద బిల్డ్ సచ్ ఎ సిటీ వేర్ దే కెన్ సర్వైవ్ ఫర్ 3 డేస్ ఇన్ ఎ కెలామిటీ అని చెప్పి. అన్ఫార్చునేట్లీ వీ లివ్ ఇన్ ఎ కెలామిటీ 365 డేస్ అండ్ వీఆర్ సర్వైవింగ్ ఇన్ ద సిటీ. సో కంప్లీట్లీ అసలు మనకి 365 డేస్ ఒకసారి సమ్మర్లో వాటర్ ఉండదు, వాటర్ వస్తే అని చెప్పి. సో యూ షుడ్ ఎంకరేజ్ దెమ్ ఆల్సో. ఓకే అండి, కాలనీస్ గా ఐ వుడ్ లైక్ టు గివ్ విని పాత్ర టు సే కన్క్లూడింగ్ రిమార్క్. ఆయన వైజాగ్ నుంచి ఈ కార్యక్రమం కోసం ఇక్కడికి స్పెషల్గా మా మీద ప్రేమాభిమానాలతో ఇచ్చేశారు. థ్యాంక్ యూ విని గారు. ఇన్నోవేషన్ సొసైటీకి గతంలో సీఈఓగా చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోసం. మొట్టమొదటిగా కంగ్రాచులేషన్స్ అండి టీవీ ఫైవ్కి. ఐ థింక్ సబ్జెక్ట్ ఇంటీరియర్ డిజైన్ అండ్ ఆర్కిటెక్చర్ ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ప్రొఫెషన్స్, కానీ ఈ టైంలో అది తీసుకోవడం అనేది ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ ఐ ఫీల్. Especially from perspective that I come from, the background I come from, a lot of innovation is happening in this place, including material design, the kind of materials that we use, design perspective, how simplistic it should be. In fact, recently, last year, we've traveled to Nordic countries, where Nordic countries is actually known for very simplistic design, using a low weight material and so on and so forth. Yeah. So in the scope undi for people who are in this space, ఇట్లాంటి మీరు అవార్డ్స్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే దే ఆల్ లుక్ బియాండ్ దేర్ ఓన్ ఎబిలిటీస్ వాట్ దే ఆర్ డూయింగ్ దేర్ ఓన్ యూనో ప్లాన్స్ అండ్ గో బియాండ్ అది ఇన్స్పిరేషన్ క్రియేట్ చేస్తారు. ఐ హోప్ దిస్ విల్ బీ అ ఇయర్లీ అవార్డ్స్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఎవ్రీ ఇయర్ పీపుల్ ఇన్స్పైర్ అండ్ మే దిస్ యాక్చువల్లీ గో కంట్రీ లెవెల్. థ్యాంక్ యూ విని గారు. సో దిస్ డెఫినెట్లీ గోయింగ్ టు బి అన్ యాన్యువల్ ఫీచర్, యాన్యువల్ అవార్డ్ షో. ఒక సంవత్సరం ఇక్కడ, ఒక సంవత్సరం బెంగళూరులో అని చైర్మన్ ఇందాక అనడం జరిగింది. సో విల్ ట్రై టు డూ ఇట్ లైక్ దట్. ఇంకా మా శ్రేయభిలాషులు అందరూ మాట్లాడాలి, కానీ వారికి రేపటి మార్నింగ్ మేము రికార్డెడ్ ప్రోగ్రామ్ ఇస్తున్నాం సార్ దీనికి సంబంధించి, అందులో అందరితోనూ మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది డిస్టింగ్విష్డ్ గెస్ట్, మా మీద అభిమానంతో ఇంత సమయాన్ని మీరందరూ వెచ్చించి ఈ అవార్డ్స్ కర్టన్ రైజర్ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు. సో ఇది ఇవాళ TV5 ఆర్కిటెక్చర్ అండ్ ఇంటీరియర్ డిజైన్ అవార్డ్స్ 2019 కర్టన్ రైజర్ షో. ఇకపై ప్రతిరోజు ప్రతి వారం శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు TV5 ఆర్కిటెక్చర్ అండ్ ఇంటీరియర్ డిజైన్ అవార్డ్స్ సంబంధించిన కార్యక్రమం ప్రసారం అవుతుంది. ఎప్పటికప్పుడు వస్తున్న నామినేషన్స్ని మీ ముందు ప్రజెంట్ చేసి మీ వ్యూస్ కూడా తీసుకొని, వ్యూయర్స్ వ్యూస్ కూడా తీసుకొని, మా జ్యూరీ అభిప్రాయాలతో వాటిని బేరీజ్ వేసి విన్నర్స్ని డిసైడ్ చేసే ప్రక్రియ ఇది. సో ప్రతి వారం కలుస్తూనే ఉంటాం. కీప్ వాచింగ్ TV5.